ఫోర్త్ చాప్టర్ గాడ్ అండ్ ది ఇండివిజువల్ భగవంతుడు వ్యక్తి గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ దీనిలో సైడ్ హెడింగ్ గాడ్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ అంటే భగవంతుడు సత్యం అది కరెక్ట్ కాదన్నారు బాబా భగవంతుడు ఒక్కడే సత్యం అంటే ఉదాహరణకు ఇదిగోండి ఇది ఇలా చూస్తే మనకేం కనపడుతోంది ఒక పెన్ను ఆ పెన్ను నీడ రెండు కనపడుతున్నాయి ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి కానీ నిజమైన వస్తువు ఏది పెన్ను ఒకటే ఆ రెండోది నీడ ఉంది కానీ అది వస్తువు కాదు అది బాబా చెప్తున్నారన్నమాట గాడ్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ అస్తిత్వము కలిగిన ఏకైక పదార్థము భగవంతుడు మాత్రమే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ భగవంతుడు అపరిమితుడు దీని అర్థం ఒకసారి మనం అనుకుందాం అనంతము అంటే అంతము లేనివాడు అంటే మనం ఏ వస్తువు తీసుకున్నా ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ అయిపోతుంది దానికి ఒక అంతం ఉంటుందండి ఎంత పెద్దదైనా ఓ చాలా పెద్దదండి 10 మైళ్ళు అంటాం మనం కానీ ఆ 10 మైళ్ళు అయిన తర్వాతనే ఆగిపోతుంది అది దానికి ఒక అంతం ఉంది కానీ భగవంతుడు ఇక్కడ మొదలుగా ఉండదట అక్కడ చివరం ఉండదట అంత అనంతుడు అంటే ఆయన్ని ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడ చివరో తెలియదు అతడు అనంతుడు హీఈస్ బియాండ్ అపోజిట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ మంచికి చెడుకి అతీతమైన వాడు ఇందాక మనం కృష్ణ భగవానుడి యొక్క మాటకు కట్టుబడి ఉండడము మాట ఉల్లంఘించడము ఇవేవి ఆయనకి అప్లై అవ్వవి మనకి రైట్ అండ్ రాంగ్ తప్పు ఒప్పు కూడా లేదండి భగవంతుడికి ఆయన ఏం చేస్తే అదే ఒప్పు ఇలా చేసేవేంటి అని అడిగడానికి ఆయన ఎవరికి జవాబుదారీ కాదు ఆయన వర్చ్యూ అండ్ వైస్ పాపము పుణ్యము దానికి కూడా సంబంధం లేదు బర్త్ అండ్ డెత్ జనన మరణాలు కూడా ఆయనకు సంబంధం లేదు ప్లెజర్ అండ్ సఫరింగ్ సుఖము కష్టము ఇవి కూడా ఆయనకి ఎంత మాత్రము సంబంధం లేదు అతీతుడు ఈ అన్నిటికీ కూడా సచ్ డ్యూయల్ ఆస్పెక్ట్స్ డో నాట్ బిలాంగ్ టు గాడ్ ఇవన్నీ మాయలో మరుగుతున్న మనకు సంబంధించిన పదాలటి ఇవన్నీ అంతేగాని భగవంతుడికి ఇవేవీ వర్తించవు ఆయనకి అసలు సంబంధమేనేది ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ వన్ సెపరేట్ ఎంటిటీ హీ బికమ్ వన్ టర్మ్ ఇన్ రిలేషనల్ ఎగ్జిస్టెన్స్ భగవంతుడు అని ఒక పదం ఏముండో ఆయన భగవంతుడు అండి ఒక పదంగా మనం తీసుకుంటే ఆయన ఒక అస్తిత్వము భగవంతుడు అంటే అంతేగా అంటే మనం ఉన్నట్టే ఆయన కూడా ఉన్నాడు జస్ట్ యాజ్ గుడ్ ఈజ్ ది కౌంటర్ పార్ట్ ఆఫ్ బ్యాడ్ గాడ్ బికమ్స్ ది కౌంటర్ పార్ట్ ఆఫ్ నాట్ గాడ్ మనము ద్వంద్వములో చూడండి మంచి చెడు కష్టము సుఖము ఐశ్వర్యము దరిద్రము అని ఇలాగా ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి చెప్పుకుంటున్నాం కదా ఒక పక్క భగవంతుని పెట్టామనుకోండి ఇంకొక పక్క భగవంతుడు లేని స్థితి అని పెట్టాలి అక్కడ దీనికి విరుద్ధ ప్రతిరూపము అండ్ ది ఇన్ఫినిట్ కమ్స్ టు బి లుక్డ్ అపాన్ యాజ్ అపోజిట్ ఆఫ్ ఫినిట్ అలాగే భగవంతుడు అనంతుడు అంటే ఈ పక్కన పరిమితుడు పరిమితి పెట్టాలి ఇక్కడ మనం పరిమితి అంటే మనం 5 అడుగులు 3 అంగుళాలు 5 అడుగులు 2 అంగుళాలు ఇలాగ మనకు పరిమితి ఉంటుంది మన ఆకారానికి 50 కేజీలు 48 కేజీ పరిమితులు ఆయన అనంతుడు ఈ పక్కన ఉంటాడు వెన్ యూ టాక్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అండ్ ద ఫినిట్ యు ఆర్ రిఫరింగ్ టు దెమ్ యాజ్ టు ఒక పక్క అనంతుడు ఒక పక్క పరిమితుడు ఈ రెండు పెడితే రెండు విషయాలు యువతలో ఒకడు ఉన్నాడు యువతలో ఒకడు ఉన్నాడు అంతేగా రెండు విషయాల కింద మనం లెక్క కడుతూ ఉన్నాం మనం అండ్ ది ఇన్ఫినిట్ ఇస్ ఆల్రెడీ బికమ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది డ్యూయాలిటీ మనం ఇలాగా ఈ పక్కన మనిషిని నిలబెట్టి ఈ పక్కన భగవంతుడు నిలబెట్టడం వల్ల ఏమైంది ఈయన పరిమితుడు ఈయన అపరిమితుడు ఇలా ఈ ద్వంద్వంలో ఆయన ఒక భాగంగా పట్టుకొచ్చి పెట్టేశాం ఆయన పాపం ద్వంద్వానికి అతీతమైన ఆయన పట్టుకొచ్చి ఈ ద్వంద్వం రాజ్యంలో నిలబెట్టాం ఇన్ని బట్ ఇన్ఫినిట్ బిలాంగ్స్ టు ద నాన్ డ్యూయల్ ఆర్డర్ ఆఫ్ బీయింగ్ రహస్యం బాబా వెల్లడి చేసినది అనంతుడు అంటే అర్థం ఏమిటండి ఎవడైతే తాను ఒక్కడే ఉన్నాడో అతడినే అనంతుడు అంటాం మనం అంటే రెండో వాడికి చోటు ఉండదు అనంతుడు ఎక్కడున్నాడో అక్కడ ఆయనకు బౌండరీస్ లేవు అన్నప్పుడు ఎక్కడున్నా ఆయనే ఉంటాడు ఇంకొకరికి చోటు ఏది అసలు పర్వర్తి గారు ప్రార్థనలో భగవంతుడు లక్షణాలు చదువుతూ ఉంటాం అద్వయుడవు నాన్ డ్యూయల్ అద్వయుడు అంటే రెండవ వస్తువే లేదు ఉన్నదల్లో నువ్వే రెండవ వస్తువుకు చోటు లేదు అసలు ఉన్నది నీ ఒక్కడివే అంతే కదా నాన్ డ్యూయల్ అంటే అంతే రెండవది లేదు అటువంటి వాటిని పట్టుకొచ్చి మనం ఒక పక్కన కూర్చోబెట్టి ఒక పక్కన లెక్కలు కొడుతూ ఉన్నాం మన మీద
If the infinite is looked upon as the counterpart of finite, it is strictly speaking no longer infinite, but as a species of the finite, for it stands outside the finite as its opposite and is thus limited. Ancheta mana lekkanta tappu avutundi ani baba cheptunnaru. Endukani anantudu taanu okade unnatuvanti bhagavantuni teesukochi ivellato poliste adi sari ainadi kaadu. Since the infinite cannot be second part of the finite, the apparent existence of the finite is false. మరి ఉన్నది అయిన ఒకరే అయినప్పుడు ఉన్నట్టుగా కనపడుతున్న మిగిలినవన్నీ అబద్ధం అయి ఉండాలి. అంతే కదా ఇప్పుడు ఆ పెన్నం ఆ నీడ చూసాం మనం. అంటే నీడ అబద్ధం అన్నమాట, మిగిలినవన్నీ నీడలే, ఆయన ఒకడే నిజం అసలు వస్తువు. కాబట్టి ఇది అసత్యమైన అస్తిత్వము. ఉన్నది 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 అంటున్నాము కానీ ఇవి నిజానికి లేవు. అవి నిజానికి ఉన్నది భగవంతుడు ఒక్కడే, మిగిలినవన్నీ ఆయనే నీడలే. ద ఇన్ఫినిట్ ఎలోన్ ఎగ్జిస్ట్. అంచేత ఏ వస్తువునైతే అనంతము అన్నామో అది ఒక్కటే మనుగడగలిగి ఉంటుంది. ఇందులో కన్ఫ్యూషన్ ఏమి లేదు కదండి. గాడ్ కెనాట్ బి బ్రాట్ డౌన్ టు ద డొమైన్ ఆఫ్ డ్యువాలిటీ. భగవంతుణ్ణి ఎప్పుడు ఈ ద్వంద్వములోనికి మనము లాగలేము. దెర్ ఇస్ ఓన్లీ వన్ బీయింగ్ ఇన్ రియాలిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనివర్సల్ సోల్. అసలు ఉన్నది సృష్టి అంతా ఒక్కడే, ఎవరైనా ఆత్మలకెల్లా ఆత్మ. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫినిట్ ఆర్ ది లిమిటెడ్ ఈజ్ ఓన్లీ అపరెంట్ ఆర్ ఇమాజినరీ. మరి ఈ నీడ సంగతి ఏమిటి? అది ఉన్నట్టుగా కనబడుతోంది కానీ లేరు, అది అది ఊహ మాత్రమే. అపరెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫినిట్. ఈ పరిమితమైనటువంటి వస్తువులన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయట, అది వివరిస్తున్నారు బాబా. యు ఆర్ ఇన్ఫినిట్ బాబా మనల్ని ఉద్దేశించి చెబుతున్నారు. నీవు అనంతుడవు. ఈ ఐదు అడుగులాడు మూడు అంగుడాలు కాదు. నువ్వు నువ్వు అలా అనుకుంటున్నావు, నేను ఇలా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను లావుగా ఉన్నా, నేను సన్నగా ఉన్నాను అని. ఇవన్నీ అసత్యము. నిజానికి నీ లక్షణము, నీ స్వభావము, నీ ప్రవృత్తి అనంతుడవు నీవు. బట్ యూ థింక్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ దేర్ ఫార్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ లిమిటెడ్ నువ్వేమనుకుంటావు, నేను ఫలానా నాగేశ్వరరావుని, నాకు ఐదు అంగుళాలు మూడు అంగుళు, ఓ చొక్కా ఇంత ఉండాలి, ప్యాంట్ ఎంత ఉండాలి అని టైలర్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇస్తూ ఉంటాను. ఏముండో ఎక్కువ ఇస్తే నాకు సరిపోదు, ఇంతే నా మెజర్మెంట్ అని ఈ పరిమితులను ఊహించుకొని అంతకే నేను పరిమితమై ఉన్నాను అనుకుంటూ ఉంటాము. ఇఫ్ యూ థింక్ యువర్ ది బాడీ విచ్ ఈస్ సిట్టింగ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్. ఇలా కూర్చుని ఇదే నేను, ఈ దేహమని ఇలా కూర్చుందే ఇదే నేను అనుకుని నీవు భావిస్తున్నంతకాలము నీ నిజస్వభావమును నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. If you were to look within and experience your own soul in its true nature, you would realize that you are infinite and beyond all creation. నాలాగా అంటే బాబా ఉదాహరణకు నిజము చూడగలిగాం అనుకో, నాయనిలాగా మనం లోపలికి చూసుకొని చిచి నేను ఈ దేహమును కాదు, నేను ఈ సృష్టికి అతీతమైన వాడుని, అనంతుడను అని తెలుసుకుని ఉండేవాడివిని. నీవు అలాగ లోపలికి చూడకపోవడం వలన ఇలా దీన్నే చూస్తున్నావు, నేను ఈ దేహముని. హవెవర్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. మనకు సంబంధించిన సేపు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమో ఏమిటి నీ పరిస్థితి, నాకు జ్వరం అంటే ఈ దేహముకు జ్వరం వస్తే నాకు వచ్చినట్టే జ్వరం, నాకు నేను ఏమో నాగేశ్వరరావు నువ్వేనా నేనే అంటే ఈ దేహముతో నన్ను నేను మమేకం అవుతూ ఉన్నాను, అంటే ఈ దేహమే నేను, నేనే దేహము. దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఈజ్ డ్యూ టు ఇగ్నోరెన్స్ విచ్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఎఫెక్టివ్ త్రూ ద మీడియం ఆఫ్ ద మైండ్. ఎందుకు మరి ఇలా అవుతోంది? మనకి ఒక రోగము సంక్రమించినదట. ఆ రోగము అజ్ఞానము అనే రోగం. దాని లక్షణాలు ఇవి. డాక్టర్ గారు ఏమంటాడు, మొక్కలు నిప్పుడుతున్నాయా, ఆకలి ఇటు లేరా, అయితే నీకు జాండీస్ అంటాడు. అంటే ఆ జాండీస్ అనే రోగము యొక్క లక్షణం అది. అలాగే ఈ అజ్ఞానము అనే రోగము బారిన పడడం వలన ఈ మనసు ప్రకోపము చెంది మనకేం చెబుతుంది, అసలు ఉనికే లేనటువంటిది ఇది నిజము, ఇదే నిజము, అణువణువున నిండి ఉన్న భగవంతుణ్ణి లేడు రాయన, ఉట్టిది ఇదంతా ఏడో వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు అని మనకు నమ్మిస్తూ ఉంటుంది. అంటే మనల్ని మనము దేహముతో ఎందుకు తాదాప్యం చెందుతూ ఉన్నాము అంటే ఈ అజ్ఞానము కారణముగా మనసు యొక్క
వశమైపోయి మనము జీవిస్తూ ఉన్నందువలన ఇలా జరుగుతూ ఉన్నది. ఒక సందర్భంలో ఇదంతా మిథ్య అన్నారు. ఒక ఆంగ్లేయుడు బాబా ఎదుర్కొంటా ఉన్నాడు. బాబా ఇదంతా అబద్ధం అంటే ఎలాగ, నేను ఎంత కష్టపడి వచ్చాను అక్కడి నుంచి ప్రయాణం చేసి 2 రోజులు బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ ఆయాసపడి ఇక్కడికి వచ్చాను, వచ్చాక నాకు రకరకాల ఇబ్బందులు కూడా పడ్డాను నేను ఇక్కడ, మరి ఇదంతా నిజం కాదు అంటే ఎలా? అప్పుడు బాబా అన్నారు, నీవు నిజము కాదు కానీ నీలో ఉన్న నేను నిజం. అదేమిటి, నేను వేరు నాలో ఉన్న నేను వేరువా? అది ఎలాగ, నా దేహము నాలో ఉన్న నేను ఏ విధముగా వేరు వేరు అని అడిగారు. బాబా అన్నారు, ఇదేంటి అని అడిగారు. అతను చెయ్యి చూపించి, దిస్ ఈజ్ మై హ్యాండ్, ఇది నా చెయ్యి అన్నాడు. మరి ఇదేంటి అన్నాడు, దిస్ ఈజ్ మై లెగ్ అన్నాడు, అంటే ఇది నా కాలు. ఇదేంటి అన్నారు, దిస్ ఈజ్ మై హెడ్ అన్నాడు. మరి మొత్తం దేహం అంతా చూపించి ఇదేమిటి అన్నారు, దిస్ ఈజ్ మై బాడీ అన్నాడు. అంటే మై అంటే అర్థం ఏమిటి, నేనుకి తగిలించి ఉన్నటువంటి వస్తువు, దాన్ని నాది, నా కాలు, నా చెయ్యి. మరి దేహం అంతా కలిపిన ఏమున్నావు, నా దేహము అంటున్నావు, నేను అంటలేదు దేహాన్ని. అంటే ఈ వెనుక ఒక నేను ఉన్నది, దానికి ఇదంతా తగిలించుకొని ఉంది. ఆ నేనే భగవంతుడు, అదొక్కటే సత్యము. ఇవన్నీ కూడా ఈవేళ ఉండి రేపు రాలిపోయేవి, అనిత్యము అసత్యమైనటువంటివి అని ఆ ఆంగ్లేయుడికి బోధించడం జరిగిందంటే అతనికి అంత శాస్త్ర కోణము నుంచి ఆయన చెప్పారు సైంటిఫిక్గా. ఇన్ ఆర్డినరీ పర్సన్ థింగ్స్ దట్ హీఈస్ ది ఫిజికల్ బాడీ. మామూలు మనలాంటి ఒక సగటు మానవుడు, అంటే స్థూల ప్రపంచములో జీవిస్తూ ఉన్న మానవుడు, మనం స్థూలమేక, మనకి ఇదే తెలుసు, ఈ కంటికి కనిపించే వస్తువులు తెలుసు, నాకు ఈ స్థూలదేహం తెలుసు, అంతకుమించి నాకేం తెలియదు. వీడు ఈ భౌతిక దేహముతో మమేకం అవుతూ ఉంటాడు, ఇదే నేను. ఏ స్పిరిచువలీ అడ్వాన్స్డ్ ఇండివిజువల్ థింగ్స్ దట్ హీఈస్ ద సటిల్ బాడీ. 1, 2, 3 భూమికల్లోనికి ప్రవేశించాడనుకోండి ఒక వ్యక్తి, ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన వాడు, సూక్ష్మ భూమికలో ప్రవేశించాడు వాడు, వాడేమనుకుంటాడు, నేను సూక్ష్మదేహమును అనుకుంటాడు. ఏ స్పిరిచువలీ అడ్వాన్స్డ్ ఇండివిజువల్ థింగ్స్ దట్ ఈస్ ది సటిల్ బాడీ, ద సెయింట్ థింగ్స్ దట్ ఈస్ ద మైండ్. అదిగో అక్కడ ఆ బోర్డు మీద చాలా వివరంగా చెప్పబడి ఉన్నది. బాబా ఏం చెప్పారు, ప్రతి మానవుడికి 3 దేహములు ఉంటాయట. అంటే నాకు ఒకటే కనపడుతోంది కానీ నాకు 2 ఉన్నాయి ఇంకా దేహాలు, అవి నాకు కనిపించవు. ఇప్పుడు సూక్ష్మదేహము, మానసిక దేహము, అంటే ఈ స్థూలదేహము కాక ఆ 2 ఉన్నాయి, ఆ 2 నాకు కనిపించడం లేదు, ఇది ఒక్కటే కనపడుతుంది నాకు. ఎప్పుడు ఈ 3 దేహాల్లో ఒకే ఒక్కటి కనపడుతూ ఉంటుందట. అంతేకాదు ప్రతి వస్తువుకి కూడా ఈ 3 దేహాలు ఉన్నాయన్నారు. అంటే ఈ మైక్ కూడా 3 దేహాలు ఉన్నాయి, ఈ టేబుల్ కూడా 3 దేహాలు ఉన్నాయి. నాకు గనక సూక్ష్మ చైతన్యం వచ్చేస్తే సూక్ష్మదేహం ఒకటే కనపడుతుంది, నా సూక్ష్మదేహం. నాకు ప్రపంచంలో అన్ని వస్తువుల యొక్క సూక్ష్మదేహమే నాకు కనపడుతుంది, నేను చూసేది సూక్ష్మ ప్రపంచమే. అలాగే నాకు మానసిక చైతన్యం వచ్చేసింది అనుకోండి, నా మానసిక దేహమే నాకు కనపడుతుంది, మిగిలిన అందరి మానసిక ప్రపంచమే నాకు కనపడుతుంది, ఏదో ఒక్కటే. మరి నేను భగవంతుడి యొక్క రాజ్యంలోనికి అడుగు పెట్టేశాననుకోండి, భగవంతుడు ఒక్కడే కనపడతాడు, ఈ 3 కనిపించవు. అంటే మనం ఉన్న ఎంత ప్రాధేయపడినా జాయిన్ చేయబోయన్నా అలా చూస్తూ ఉంటాడు, అతనికి తెలియదు అసలు మనం ఉన్నట్టే. ఇది బాబా చెప్పినటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఇక్కడేమంటున్నారు, సగటు మానవుడు స్థూలదేహమే కనపడుతోంది వాడికి, కాబట్టి నేను స్థూలదేహమును అనుకుంటాడు, కానీ సూక్ష్మ భూమికలలోనికి అడుగు పెట్టినటువంటి ముముక్షువు నేను సూక్ష్మదేహమునే అనుకుంటాడు వాడు. కానీ మానసిక భూమికలలోనికి 5, 6 ఆ భూమికల్లోనికి అడుగు పెట్టేస్తే అతను ఏమనుకుంటాడు, నేను మానసిక దేహమునే అనుకుంటాడు. బట్ ఇన్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ అ సోల్ హ్యావింగ్ డైరెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్. కానీ నిజానికి ఎవడు వీడు, వీడి స్వస్వరూపం ఏమిటి, భగవంతుడు. ఇతను సాక్షాత్తు భగవంతుడు ఈ మాయలోకి దూరి ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇతను స్వభావరీత్యా స్వస్వరూపము భగవంతుడే. ఈ 3 కూడా ఆ జ్ఞానం లేదు. ఎందుకని, భగవంతుడు రాజ్యంలోకి అడుగు పెడితే ఈ 3 రాజ్యాలు దాటి అప్పుడు వాడికి స్వస్వరూప అనుభవం వస్తుంది. సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని నీవెవరు అని అడిగితే అది ఏం చెప్పాలి,
నేను సముద్రాన్ని అని చెబుతుంది. కానీ కెరటం వచ్చి బయటికి బిందువులు ఎగిరినప్పుడు ఒక్కొక్క బిందువుని అడిగితే నేను ఒక బిందువుని, నా పక్కన ఇంకొక బిందువు, ఈ పక్కన ఇంకొక బిందువు అని చెప్పుద్ది. కానీ అవి తిరిగి సముద్రంలో పడిపోతే నీవెవరు అంటే నేను ఏకం సముద్రాన్నే అని చెబుతుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అది బిందువుగా ఉన్నంతసేపు నేను సముద్రమును అనేటువంటి ఆ చైతన్యము ఎరుక దానికి ఉండదు. కాబట్టి దానికి స్వస్వరూప జ్ఞానము లేదు. ఇంకా ఇట్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ ప్యూర్ థింకింగ్ అన్మిక్స్డ్ విత్ ఇల్యూషన్. ఆధ్యాత్మిక మార్గములో ఎంత ఉన్నతి సాధించినా కూడా మానసిక భూమికలో ఉండే ఆత్మ కూడా మాయ యొక్క పరిధిలోనే ఉంటుంది. ఎందుకని ఆ ఆరు కూడా మాయలో భాగమే. ఏడవ భూమికలోనికి అడుగు పెట్టినప్పుడే ఈ మాయ పరిధి దాటినట్టు అవుతుంది. అంతవరకు వీడు ఇదిగో ఈ మాయ పరిధిలోనే ఉంటాడు. ద సోల్ యాజ్ సోల్ ఈజ్ ఇన్ఫినిట్ అలూ ఫ్రమ్ మైండ్ ఆర్ బాడీ. Yet owing to ignorance, the soul comes under the sway of the mind and becomes a thinker, sometimes identifying itself with a body and sometimes with a mind. Okadu manishi unnadu anukunnam, oka deyyam pattindi vaadiki oka deyyam aavahinchindi, aa deyyam aalochistu untundi vanni. Nenu naa peru Nageshwararao kaani aa deyyam em cheptundi, naa peru edo Mahalakshmi ani cheptundi. Manam chustu untam, ఏదో చెబుతూ ఉంటుంది. అంటే అజ్ఞానము కారణముగా అసలు సత్యం వదిలేసేసి నా నిజ ప్రవృత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుందట జీవాత్మ. అది ఏం ఆలోచిస్తుంది? నేను స్థూల భూమికలో ఉన్నాను, నేను మామూలు మానవుణ్ణి అని ఒక్కోసారి ఆలోచిస్తుందట. ఒక్కొక్కసారి నేను సూక్ష్మ భూమికలో ఉన్నాను అని ఆలోచిస్తుందట. మరొకసారి నేను మానసిక భూమికలో ఉన్నాను అని ఆలోచిస్తుంది. ఈ మూడు కూడా అసత్యమే. ఆ దెయ్యం వదిలేస్తే అప్పుడు వీడు కరెక్ట్గా చెప్తాడు, నేనెవరు, నేను బలానా అని చెప్పేస్తాడు. అలాగూ మనసు అనేటువంటి రుగ్మత మనని వశపరుచుకొని ఉన్నది. దాని కారణముగా మనం రకరకాల తప్పుడు తాదాప్యము చెందుతూ ఉన్నాం మనం. From the limited point of view of a person who has not gone beyond the domain of maya, there are numberless individuals. Samudramulo unnappudu nenu okka padarthamane samudramane annatuvanti samudramu binduviliga vidipogane nenu oka bindu, adoka bindu, aa pakkana unnadi inkoka bindu ani ela chebutu undo maya paridhilo unnanta kalamu ఒక్కడే అయిన భగవంతుడిని అనేకముగా చూస్తూ ఉంటుందట. మాయ పరిధిలో ఉన్నంతకాలము ఒకడే అయిన భగవంతుడు అనేకముగా కనిపిస్తూ ఉంటాడు. ఇట్ సీన్స్ దట్ దేర్ ఆర్ యాజ్ మెనీ ఇండివిజువల్స్ యాజ్ దేర్ ఆర్ మైండ్స్ అండ్ బాడీ. ఈ సముద్రము ఒక్కటే కూడా బిందువులుగా విడిపోగానే ఒక్కొక్క బిందువుకి ఒక్కొక్క మనసు ఆవహించింది. ఈ మనసుని భగవంతుడు వేరే భగవంతుడిగా అనుకోని, అంటే వేరే వ్యక్తిగా, వ్యక్తి అంటే ఏమిటి, ప్రత్యేకమైన వాడు అని అర్థం. వ్యక్తి అనగానే ప్రత్యేకమైన వాడు, అది సముద్రం, దాని నుంచి వచ్చే ఇవన్నీ. కానీ ఏ బిందువు కా బిందువు ఒక మనసును తగిలించుకొని నేను వేరు, నేను వేరు, నేను వేరు అనుకుంటున్నా. ఎంతసేపు అనుకుంటాయి? తిరిగి సముద్రంలో పడే వరకే. పడ్డాక మళ్ళీ ఏకం, నేను భగవంతుడని అనుకుంటూ ఉంటాయి. అంచేత ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని దేహములు ఉన్నాయి అని పొరపాటు పడుతూ ఉంటాయి. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఓవర్ సోల్ బట్ ది ఇండివిజువల్ థింగ్స్ దట్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇండివిజువల్స్. నిజానికి ఉన్నది మహాసముద్రం ఒక్కటే, ఆత్మలకెల్లా ఆత్మ అది. కానీ ఈ బుడగలుగా రాగానే నేను వేరు, ఒకటి లెక్కడితూ ఉంటుంది, నేను వేరు, వాడి వేరు, వాడి వేరు, వాడి వేరు అని లెక్కేస్తూ ఉంటుంది. ద వన్ అండ్ ద సేమ్ సోల్ ఈజ్ అల్టిమేట్లీ బిహైండ్ ది మైండ్స్ ఆఫ్ సీమింగ్లీ డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ త్రూ దెమ్ ఇట్ హ్యాస్ ది మల్టిఫేరియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డ్యుయాలిటీ. ఒకే భగవంతుడు, దాని నుంచి వచ్చి ఇవన్నీ బయటికి, అదే భగవంతుడు ఈ బిందువు ద్వారా నీలం రంగు నా మీద రిఫ్లెక్ట్ అయిందనుకోండి, నేను నీలి బిందువును. ఎర్ర రంగు పడింది అనుకోండి ఆ బిందువు మీద, నేను ఒక ఎర్ర బిందువును. అదే ఆత్మ ఇన్ని రూపాల ద్వారా
అది అనుభవాలు పొందుతూ ఉంటుందట. ద వన్ ఇన్ ద మెనీ కమ్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది మెనీ. ఈ అన్ని బిందువులలో ఉన్నది ఎవరు? సముద్రమే. కానీ అది ఏమనుకుంటుంది? ఇందులోనూ నేనున్నాను, ఇందులో ఉన్నాను, ఇదిగో ఇందులో వేరు నేను, ఇందులో వేరు నేను, ఇందులో వేరు నేను అని అనేకత్వమును అనుభవిస్తూ ఉన్నది ఆ ఏకమైనటువంటి పరమాత్మ. దిస్ ఈజ్ డ్యూ టు ఇమాజినేషన్ ఆర్ ఫాల్స్ థింకింగ్. గాడ్ స్పీక్స్ లో ఈ సృష్టికి మొట్టమొదట ఏం పెడతాడు? గాడ్స్ క్రియేటివ్ ఇమాజినేషన్, భగవంతుని సృజనాత్మక కల్పన. ఆయన ఇలా కూర్చొని ఊహించడం మొదలుపెట్టాట ఆయన. ఈ సృష్టి తయారైంది. బాబా ఏమన్నారు? అసత్యమైనటువంటి ఆలోచన నుండి భిన్నత్వము వచ్చినది. కాజ్ ఆఫ్ ఫాల్స్ థింకింగ్. వెంటనే మనకు అనుమానం రావాలి, ఎందుకు ఈ వికారం రావాలి? అసలు ఈ అసత్యపు ఆలోచన ఎందుకు చేస్తున్నాడు జీవాత్మ? ఏమిటి దీనికి కారణము? అది నెక్స్ట్ హెడింగ్. థింకింగ్ బికమ్స్ ఫాల్స్ బికాస్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సంస్కరాస్ అక్యూములేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. మళ్ళీ మనం గాడ్ స్పీక్ 2 రోజులు వర్క్షాప్ కూడా పెట్టుకున్నాం. జీవాత్మ ప్రయాణాన్ని ఎన్ని దశలుగా మనం అక్కడ చదువుకున్నాం, ఎనీబడి ఎన్ని దశలుగా మనం చదువుకున్నాం గాడ్ స్పీక్స్? ఇవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్, రియలైజేషన్, పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము, బ్రహ్మానుభవము. ఇవి 4 దశలు. మొట్టమొదటి దశ ఏది? పరిణామక్రియ. ఆ పరిణామక్రియలో రాయి మొదలుకొని మానవుడిగా ఇవన్నీ సంస్కారములు రీలు చుట్టుకొని చుట్టుకొని మోస్తూనే ఉన్నాడు వీడు. ఈ సంస్కారములు మనసులోకి జ్వరబడిపోయి వీడి ఆలోచనను అవే నియంత్రించడం ప్రారంభిస్తాయట. అంటే ఈ జీవితం యొక్క కళ్ళాన్ని ఆ సంస్కారములే పట్టుకొని డ్రైవర్ సీట్లో కూర్చుంటాయట. అలాగ వెళ్ళు, ఇలాగ వెళ్ళు అని చెబుతూ ఉంటాయి. అంచేత వీడి ఆలోచన ఎప్పుడు అసత్యపరముగానే ఉంటుంది. సత్యము గురించిన ఆలోచన వీడు చెయ్యడు. ద ఫంక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ పెర్వర్టెడ్ బై ది ఆపరేషన్ ఆఫ్ సంస్కరాస్ విచ్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ డిజైర్స్. ఆత్మ యొక్క చైతన్యము, ఈ చైతన్యమే ఈ ప్రయాణం అంతా చేస్తూ ఉన్నది. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మనం ఈ చైతన్యము ఈ సంస్కారముల యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని దీని ఆలోచన సరళిని అదే నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఇది ఎలా పనిచేయాలి? ఈ చైతన్యము అనేది సంస్కారములు నిర్ణయిస్తూ ఉంటాయి. సంస్కారములు ఏ రూపములో వ్యక్తమవుతాయి? కోరికల రూపములో వ్యక్తమవుతాయి. నాకు ఈవేళ బిర్యానీ కావాలి, తినాలనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? లోపల ఉందా సంస్కారం? అది తింటోంది మనని, బిర్యానీ 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 అడుగుతోంది అది, ఆ సంస్కారం. దాని కారణముగా ఈ కోరిక బయటికి వ్యక్తమయ్యింది. అంచేత అసలు రోగము సంస్కారము, అవ్యక్త రూపము కోరిక. త్రూ మెనీ లైవ్స్ కాన్షియస్నెస్ ఈజ్ కంటిన్యూస్లీ బీయింగ్ బర్డెన్ బై ది ఆఫ్టర్ ఇఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనము అనేక జన్మలుగా అనేక అనుభవాలను పొందేశాం. మనం మనము పొందిన అనుభవాలు అక్కడితో వదిలేనివి, మన కూడానే ఉన్నాయి. ఉదాహరణకు ఈవేళ పరమన్నం తినేశాం, ఈ చేతుల నిండా ఆ పరమన్నం ఉండిపోయింది. మర్నాడికి ఏమవుతుంది? వాసన కొడుతూ ఉంటుంది. అలాగే గత జన్మలలో మనము పొందిన అనుభవము, దాని జాడ మన కూడానే ఉందని. అలాగే మనం ఎన్ని జన్మలలో ఎన్ని అనుభవాలు పొందాము, అవన్నీ వాటి జాడను మనకి విడిచిపెట్టేశాయి. అవన్నీ లోపల మోస్తూ ఉన్నాం మనం. విప్పిన గుడ్డల్లా మనం ఉతకపోతే ఆ మురికి ఎలా వాసన కొడుతూ ఉంటుందో, వాసనలే అంటారు సంస్కారములను మన వేదాంత పరిభాషలో. వాసన అంటే అది వాడేసాం, మాసిపోయింది, ఉతకకుండా పెట్టులో పెట్టుకుని తెస్తూ ఉన్నాం మనం. కాబట్టి కంపు కొడుతూ ఉంటాయి అవన్నీ. ఆ అనుభవాల యొక్క జాడ ఇలా వాసన కొడుతూ ఉంటుంది. ఆ వాసనలే మన సంస్కారములై మనలను వేధిస్తూ ఉంటాయి. ద థింకింగ్ ఆఫ్ ద సోల్ కెనాట్ బ్రేక్ త్రూ ద హెడ్జ్ క్రియేటెడ్ బై సంస్కరాస్. మనసు ఏమనుకుంటుంది? ఈవేళ మాత్రం, ఈవేళ నుంచి నేను డిసైడ్ చేసేసుకున్నాను, పొద్దున్న 5 లేచిపోయి 7 బావానే స్మరించాలి, ఇంకా నో బ్రేక్ అనుకుంటాడు. 5 మొదలెడతాడు, 5:05 ఎక్కడికో పోతుంది మనసు, అయిపోయింది. అసలు జ్ఞాపకమే ఉండదు. 7 కాఫీ పట్టుకొస్తుంది భార్య, అప్పుడు అయ్యో పొద్దున్న ఏమనుకున్నాను నేను,
ఏమైపోయింది? ఈ లోపల ఉన్న సంస్కారాలు ఆ కళ్ళు ఇలా తిప్పేశాయనమాట. అటు పో, దాని సంగతి చూడు, ముందు దీని సంగతి ఇవ్వండి. సో ఈ సంస్కారములు మన యొక్క జీవిత విధానాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసేసుకుంటాయి. మనం అనుకున్నది ఏది జరగనివ్వవు. అండ్ కాన్షియస్నెస్ బికమ్స్ ఏ హెల్ప్లెస్ క్యాప్టివ్ ఆఫ్ ఇల్యూజన్స్ ప్రొజెక్టెడ్ బై ఇట్స్ ఓన్ ఫాల్స్ థింకింగ్. ఈ మనసు చెప్తూ ఉంటుంది, రకరకాల అసత్యపు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. బాబా బాబా అంటామేంటి, అది ఎలా పక్కన పెట్టు, ముందు ఈ టీవీలో ప్రోగ్రాం చూడు ఎంత బాగుందో అని అది మనలను తమ గుప్పిట్లో పెట్టేసుకుంటుంది. కళ్ళాలు అదే నడుపుతూ ఉంటుంది. దిస్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థాట్ ఈ ప్రెజెంట్ నాట్ ఓన్లీ ఇన్ కేసెస్ వేర్ కాన్షియస్నెస్ ఈజ్ పార్ట్లీ డెవలప్డ్ బట్ ఆల్సో ఇన్ మ్యాన్ వేర్ ఇట్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్. మనిషి సంపూర్ణముగా చైతన్యమును వృద్ధి చేసుకున్నాడు కాబట్టి వీడికే ఉంటుందా ఈ వికారం అనుకుంటున్నారేమో. కుక్కకి, నక్కకి, అన్ని జంతువులకు కూడా ఉండి తీరుతుంది. ఉదాహరణకు ఒక కుక్క అన్నం బుర్రలో ఆ కొండలో మూత బుర్ర పెట్టి అది దొరికిపోతుంది, దెబ్బలు బాగా తినేస్తుంది. అప్పుడు అనుకుంటుందట, చిచి మనం ఇలా వెళ్ళకూడదు, వాడు పెడితే తినాలి, మనం వెళ్ళి ఇలా దెబ్బలు తినకూడదు అనుకుంటుందట అది. కానీ దాని సంస్కారం మళ్ళీ 5 నిమిషాలు అయ్యేప్పటికీ మళ్ళీ వెళుతుంది, ఆ దెబ్బలు తినే వస్తుంది. అంచేత సంపూర్ణముగా చైతన్యము వృద్ధి చెందని ముందు జన్మలలో కూడా ఈ వికారము వెంటే ఉంటుంది. స్కోప్ అ ఫుల్ కాన్షియస్నెస్, పూర్తి చైతన్యం వచ్చేసింది మనకి అనుకుంటున్నాం కదా, దాని పరిధి ఎలా ఉంటుంది. సైడ్ హెడింగ్, ద ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద స్టోన్ స్టేజ్ కల్మినేట్స్ ఇన్ మ్యాన్. మనం గాడ్ స్పీక్స్లో గనక డివైన్ థీమ్, దివ్య ఇతివృత్తము అంటే ఈ సృష్టి యొక్క కథ మొత్తం 2 చార్టుల ద్వారా బాబా చెప్పేశారు. మనం చార్ట్ వాలా అని కూడా నిక్నేం పెట్టాం బాబాకి, చార్ట్ వాలా. ఏది చెప్పాలన్నా చార్ట్ల ద్వారా చెప్పేస్తూ ఉంటారు. దానిలో రాయి దగ్గర నుంచి ఇలా పరిణామ క్రమం మనం చూస్తే ఇంత బుల్లి చైతన్యం ఉంటుంది. అలా బుల్లి బుల్లిగా ఉన్న చైతన్యం కొంచెం 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 పెరుగుతూ మానవుడు వచ్చేటప్పటికి సంపూర్ణము సర్కిల్ ఫుల్ అయిపోతుంది కదా, మనం చూసాం ఆ చార్ట్లో కూడా. అందుచేత చిన్న బీజముగా మొదలైన రాయి దశలో బీజముగా మొదలైన చైతన్యము అది ఒక ఫలముగా పండినటువంటి స్థితి మానవ దేహములో లభిస్తుంది. ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అసలు పరిణామ చరిత్ర గనక మనం చదివితే ఏమిటి మనం చదివేది, ఆ చైతన్యము వృద్ధి చెందడమే చదువుతాం. ఇంత చైతన్యం మొదలైంది, ఇంత అయింది అంటే పరిణామం ఎందుకని, చైతన్యము వృద్ధి చెందడానికి. దాని పేరేం పెట్టారు బాబా, చైతన్య పరిణామము, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏది ఎక్కడ చైతన్యం ఆ పరిణామం చెందింది, చైతన్యము యొక్క పరిణామం. ద ఫ్రూట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ ఫుల్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క స్వభావము మొట్టమొదట చెప్పవలసి వస్తే ఏది చెప్పాలి, వారికి పూర్ణ చైతన్యం ఉన్నది. అంచేతే వీడికి అంత కోపం వచ్చేస్తుంది, అలానా ఏమని ఇలా చేసేటట్టు కదా అంటే ఎవడు చెప్పాడు అని సర్రమని ఒంటికాలు మీద లేచిపోతామని. ఎందుకని, ఆ నేను అనేటువంటిది పూర్ణ వైభవంలోకి వచ్చేసింది, దాని ఏమాత్రం తేడా వచ్చినా వాడు భరించలేడు. నన్ను ఇలా అంటాడు వాడు సంగతి చూస్తారంటాడు. అదే ఒక ఆవును అన్నాం అనుకోండి, అదేం పట్టించుకోదు, ఎందుకని దానికి ఇంత పూర్తి చైతన్యం లేదు. ఏదో అనుకుంటున్నాడు, ఏదో పోనీలే అనుకుంటాడు, అంత కోపం వచ్చేయరు ఏ జంతువుకి కూడా. మనిషికి వచ్చినంత కోపం ఎందుకని, వాడికి ఉన్నది పూర్తి చైతన్యం, ఏమాత్రం తేడా వచ్చినా భరించలేడు, ఎంత చిన్న మాట అయినా సరే సహించలేడు. బట్ ఈవెన్ దిస్ ఫుల్ కాన్షియస్నెస్ ఈజ్ లైక్ ఏ మిర్రర్ కవర్డ్ బై డస్ట్. సరే మరి గాడ్ స్పీక్స్ చదివేటువంటి విద్యార్థికి మొట్టమొదటి డౌట్ ఏమి రావాలి, ఇంత చైతన్యం ఉన్న రాయి దగ్గర నుంచి బయలుదేరాడు వీడు, 360 డిగ్రీలు సంపూర్ణముగా చైతన్యం పెరిగిపోయింది మానవుడికి మొట్టమొదటి మానవ దేహం రాగానే, మరి వీడు నేను దేవుణ్ణి అనుకోవాలి కదా, మళ్ళీ పునర్జన్మించుకు వచ్చింది. ఆ మొట్టమొదటి మానవ దేహం రాగానే నేను భగవంతుణ్ణి అనేయాలి కదా, పూర్ణ చైతన్యం వచ్చేసింది కదా వాడికి, ఎందుకు అనలేకపోతూ ఉన్నాడు అది ఇక్కడ బాబా వివరిస్తున్నారు. వాడి చైతన్యము అనేటువంటి అద్దము మీద ధూళి పేరుకుపోయిందట. సో వాడి స్వస్థరూపం నిజంగా అద్దంలో చూసుకుంటే కనబడిపోను,
కానీ అది చూడ్డానికి వీలు లేకుండా పెద్ద కోటింగ్ పడిపోయి ఉన్నది, దాని మీద ధూళి. ఓయింగ్ టు ది ఆపరేషన్ ఆఫ్ సంస్కరాస్ ఇట్ డస్ నాట్ ఈల్ క్లియర్ అండ్ ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ది సోల్. ఇది ఇలా చూసుకుంటుంది నా రూపం ఏమిటో అని. ఏం కనపడితే కదా దుమ్ము కనపడుతుంది అక్కడ. ఈ సంస్కారములు వీడు పేరుకు పోయినాయి కాబట్టి వాటి ప్రభావం వలన తన స్వస్వరూపము ఆ అద్దములో కనిపించేది వాడికి. ఏం కనిపిస్తాయి? సంస్కారములే కనిపిస్తాయి. కాబట్టి అవే తింటూ అవే ఖర్చు పెట్టుకుంటూ వాటిల్లోనే తగులుకుంటూ వీడు శ్లేష్మంలో పడిన ఈగలాగా జీవితం గడుపుతూ ఉంటాడు. దో ఫుల్లీ డెవలప్ ఇట్ ఈల్స్ నాట్ ట్రూత్ బట్ ఇమాజినేటివ్ కన్స్ట్రక్షన్. వీడు మొత్తం ప్రయాణం అంతా పూర్తి చేసి కూడా వీడు ప్రయోజనాన్ని పొందలేనటువంటి దురవస్థలో ఉండిపోయాడు ఈ జీవాత్మ. ఎందుకని? అక్కడ నేను భగవంతుణ్ణి అనే స్వస్వరూపం చూడవలసింది వదులు, వీడు ఆ ధూళి చూసుకొని నా రూపం ఏమిటో కనిపించట్లేదు, ఇక్కడ ఎలా ఉన్నానో అని ఊహ కల్పనా చాతుర్యాన్ని వాడుతూ ఉంటాడట. సిన్స్ ఇట్స్ ఫ్రీ ఫంక్షనింగ్ ఈజ్ హిండర్డ్ బై ది వెయిట్ ఆఫ్ సంస్కారాలు. తన పూర్ణ చైతన్యం పనిచేయకుండా ఈ సంస్కారముల భారము వాణ్ణి కిందకు లాగేస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ ఇట్ కెనాట్ ఎక్స్టెండ్ బియాండ్ ద కేజ్ క్రియేటెడ్ బై ఇట్స్ డిజైర్స్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ స్కోప్. పాపం ఈ పూర్ణ చైతన్యము తన పరిధి ఈ కోరికల యొక్క పరిధికి పరిమితమైపోయింది. అంటే ఈ ఇవి ఎంతవరకు తీసుకెళితే అంతవరకే పనిచేస్తుంది, అంతకు మించి వెళ్ళలేదు. ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇండివిజువలైజేషన్ అంటే వ్యక్తి ప్రత్యేకము అయిపోవడం. సముద్రము నేను సముద్రమును, నేను ఉన్నది నేనొక్కడినే అనేటువంటి స్థితి నుండి ఆ బిందువులు వచ్చేసి నేనొక బిందువును, ఆ పక్కన ఉన్నది మరొక బిందువు, ఈ పక్కన ఉన్నది మరొక బిందువు అని ఏ బిందువు కా బిందువుకే విడివిడిగా ఒక చైతన్యం వచ్చేసింది కదండి. అదేమిటో చూద్దాం. బాబా దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ద బౌండరీ ఇన్ విచ్ కాన్షియస్నెస్ కెన్ మూవ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద సంస్కారాస్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో డిటర్మిన్డ్ బై ద డిజైర్స్. మనం పెద్ద గార్డెన్ ఉంది, పార్కు. ఆ పార్కులో ఆ వాచ్మెన్ ఏం చేస్తాడు? ఒక మేకను కొనుక్కుంటాడు వాడు. ఆ మేకను కొనుక్కుని వదిలేస్తాడు. అలాగా వదిలేస్తే మొత్తం పార్క్ అంతా తినేస్తుంది అది. అంచేత వాడు ఏం చేస్తాడు? బాగా మొక్కలు లేని ప్రాంతం చూసి మధ్యలో ఒక గుణపం వేసి దానికి ఒక తాడు కడతాడు, వదిలేస్తాడు. ఆ తాడు ఎంత ఉంటే అంత మేరే ఆ గడ్డి తింటూ ఉంటుంది, అవసరం వచ్చిన మొక్కలను తినకుండా. ఇక్కడ అదే ఉపమానం బాబా చెప్తున్నారు. నీ సంస్కారములు ఎంతవరకైతే అనుమతిస్తాయో అంతవరకే నీ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? నేను ఎంతకైనా చేసేయగలను, ఏ పనైనా చేసేయగలను, సమర్థుడను. కానీ ఈ తాడు కట్టేసి ఉంటే అక్కడ ఆ గజంలో ఏముంటే అదే చేయగలను, అక్కడ గడిపేయగలను, మొత్తం గడ్డంతా తీసేయగలను. కానీ ఈ తాడు కారణముగా నా పరిమితి ఇక్కడికే నిర్దేశించబడిపోయింది. అంటే నా కోరికలే నన్ను నియంత్రిస్తూ ఉంటాయి. నేను ఎంతసేపు బిర్యానీ లడ్డు ఇవే కావాలని అడిగితే అవే సమకూర్చుకుంటూ ఉంటాను, అవే తింటూ ఉంటాను, ఇంతేనా పని? నేను భగవంతుణ్ణే కావాలి అనే కోరిక నాకు కలిగితే ఇవన్నీ చేరించుకొని భగవంతుణ్ణే సాధించగలను. యాజ్ ద డిజైర్స్ ఎయిమ్ ఎట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద హోల్ కాన్షియస్నెస్ బికమ్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ ఇండివిజువలైజ్డ్. అంచేత ఆ బిందువు అది ఏ కోరికలైతే కోరుకుంటుందో ఆ కోరికలకే మొత్తము దాని ఫోకస్ అంతా పరిమితమైపోతుంది. అలాగే చైతన్యము కూడా ఆ వ్యక్తికి ప్రత్యేకం అయిపోతుంది. నాది నాకు మనం అనుకుంటాం పిల్లలు, మరి ఇంకా మాట అమ్మ నాన్న అంటాడేమో, అప్పుడే ఓ బొమ్మ అడిగితే ఇది నాది అని లాగేసుకుంటూ ఉంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ వ్యక్తి ప్రత్యేకము, జన్మ జన్మలు జన్మలు జన్మలుగా వీడు దాన్ని అభ్యాసం చేశాడు బతికినంతకాలం కూడా. ఆ విజయ ఊరకనే పోదు అది. అందుకే బాబా కూడా చెప్పారు, మానవుడు ఎందుకు విశిష్టమైన జంతువు అంటాం? వాడుకున్న నాలుగు అవయవాల్లో రెండు కాళ్ళనే వాడుకొని నిలబడతాడు, ఈ రెండింటిని నడవడానికి వదులు వాడు అనేక పనులు చేయడానికి ఈ రెండు చేతులను వాడుకుంటూ ఉన్నాడు. అంచేతే విశిష్టమైన వాడు మానవుడు అన్ని జంతువుల్లోకెల్లా. అయినా బాబా అన్నారు, ఎంత కష్టమో తెలుసా ఇది, ఈ రెండు కాళ్ల మీద నిలబడడం. ఇన్ని లక్షల జన్మలెత్తినా కూడా ప్రతి జన్మలోనూ 12 నెలలు అభ్యాసం చేయాలి వాడన్నారు.
అంతే కదా. చండికుర్రాడు 12 నెలలు దేకి పాకి పడి దెబ్బలు తిని అప్పుడు నుంచుంటాడు వాడు, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటాడు. అంటే ఇన్ని లక్షల జన్మలుగా మనం నడక అలవాటైనా కూడా ప్రతి జన్మలోనూ 12 నెలలు అభ్యాసము అవసరమైనదట. అంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. అందుకని ఇవి అనాదిగా మనలను నియంత్రిస్తూ ఉన్నాయి. ఈ వేళది కాదు, మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 3 దేహములు ఉన్నాయి మనకి అనుకున్నాం. మరి మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ 3 దేహములలో ఒకే ఒక్క దేహము రాలిపోతుంది, స్థూల దేహము మాత్రమే రాలిపోతుంది. అంటే నాగేశ్వరరావుగా నాకు 3 దేహాలు ఉన్నాయి. ఇది స్థూల దేహము, ఇది నేను పుట్టినరోజు నాడు తెచ్చుకున్నాను దీన్ని కదా, నా బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటాం కదా. మరి నా మనసు నా సూక్ష్మదేహము నా పుట్టినరోజు నాడివి కాదు, నేను రాయిగా ప్రయాణం ప్రారంభించిన రోజువి. 10 లక్షల జన్మల నుంచి అదే మనసు నా కూడా ఉంది. అది బాబా చెప్పిన రహస్యము. అదే మనస్సు నా కూడా ఉన్నది, అదే సూక్ష్మదేహము నా కూడా ఉన్నది. బాబా అన్నగారు జంషెడ్ చనిపోయినప్పుడు బాబా నవ్వుతూ ఉన్నారు, మిఠాయిలు కూడా పంచారు. వీళ్ళంతా మొహం మార్చుకున్నారు, అదేమిటి బాబా మీ అన్నగారు చనిపోతే ఇదేం బాగులేదు, అంత చిన్న వయసులో పోయాడు 33 ఏళ్ల వయసులో అన్నారు. 33 ఏళ్ళు వయసేవాడికి 70,000 ఏళ్ళు వయసు ఇప్పుడు ఏడని అన్నారు. వాడి మనసుకు 70,000 ఏళ్ల వయసు ఉంది, ఇప్పుడు ఏడుస్తారా మీరు? అంటే అదే మనసు కొనసాగుతూ ఉన్నది. అంటే ఈ జన్మలో మనము ప్రదర్శించేటువంటి వికారములన్నీ ఈ జన్మలో నేర్చుకున్నవి మాత్రమే కాదు. రాయిగా, క్రిమిగా, చెట్టుగా, చేపగా, పక్షిగా, జంతువుగా, మానవుడిగా మళ్ళీ 8 లక్షల జన్మలు, ఇన్ని జన్మలలో మనము పోగు చేసి నేర్చుకుని కోచింగ్ చేసుకున్నటువంటి విద్యలన్నీ ఇక్కడ దాక్కుని ఉన్నాయి మనసులో. అవి ఒకటి ఒకటి మనకు తెలియకుండానే ఆ మనసు వాడుతూ ఉంటుంది, బాణాలు వేసినట్టుగా వేయచ్చు. మన నియంత్రణలో అది లేరు మనసు. అది ఇక్కడ బాబా వివరించేటువంటి సత్యము. ద ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ మే ఇన్ ఏ సెన్స్ బి సెట్ టు బి ది ఇఫెక్ట్ ఆఫ్ ది వొర్టెక్స్ ఆఫ్ డిజైర్. వీడికి వ్యక్తిగా వీడి చుట్టూ ఒక కోట కట్టేసుకుంటాడు ఎవడికి వాడే. అంతేకాదని మన ఇళ్ళకి ఎలాగైతే కాంపౌండ్ వాల్ పెట్టేసుకుంటాం మనం వెంటనే, ఇంకోటి ఎవడు రాకూడదని మా ఇంట్లోకి అని మనం కట్టేసుకుంటాం కాంపౌండ్ వాల్. అలాగే మన మనసుకు మన అన్ని వస్తువులకు కూడా చుట్టూ కట్టి, నా బెడ్రూమ్ వేరే, ఇప్పుడు చూడండి పిల్లలు చిన్నపిల్లలు కూడా నా బెడ్రూమ్ వేరే అంటూ ఉంటాడంటే నాది, దాన్ని ఫార్టిఫికేషన్ అంటాడంటే బలం చేసేసుకోవడం దాన్ని. నేను విడిగా ఉన్నాను, నేను వేరు నువ్వు వేరు అనే భావాన్ని వాడు చాలా బలంగా పోషించుకుంటూ ఉండడం. దీనికి మూల కారణం ఎవరట? డిజైర్స్. ఒక నదిలో కొన్ని సామాన్లు పడేశామనుకోండి, ఆ సామాన్లన్నీ ఒక చోటుకు వెళ్ళేప్పటికి అక్కడే తిరుగుతూ ఉంటాయి చుడుగుండం. ఈ కోరికలు చుడుగుండంలో వీడికి వ్యక్తిత్వం పుడుతుందట అక్కడ. ఈ కోరికలే మూల కారణం, ఏది వ్యక్తి ప్రత్యేకము అయిపోవడానికి మూల కారణము. ఇట్ ఇమాజిన్స్ దీస్ బ్యారియర్స్ అండ్ బికమ్ సెల్ఫ్ హిప్నటైజ్. అది నేను వేరు, ఇవి నావి, అతని వేరు అని ఆ ఊహ, అదే ఊహలో ఉంటాడట మానవుడు జీవితం అంతా కూడా. అయ్యో పక్కవాడు మీ స్కూటర్ పెట్టుకుని నాకు ఖాళీ ఉంది అని మనం అనాలని మనం ఎంత మాత్రం రుచించదు. అంతేకాదు ఒక యోగ నిద్ర, హిప్నోసిస్ అంటారు చూడండి, హిప్నటిజం యోగ నిద్ర. అలాగూ ఇదే నిజము, ఇదేనే అభ్యాసం చేస్తూ ఉంటాం జీవితం అంతా కూడా. ఇట్ లుక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ లిమిటెడ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ అదర్ ఇండివిజువల్స్. ఎంత చేసినా సరే మనం బస్సు ఎక్కామనుకోండి, బస్సు అంతా ఖాళీగా ఉంటుంది, వెంటనే టవల్స్ వేసేస్తాం మనం. ఎవరు? మా అమ్మ, మా అన్నయ్య, ఇంకా ఉన్నా వస్తాడేమో. అంటే మనకు అలవాటు అయిపోయింది అది. అయ్యో బస్సు ఖాళీగానే ఉంది కదా, వస్తే వెనక్కి వెళ్ళొచ్చా? నో, ముందు మనకు రిజర్వ్ చేసేది, నా తర్వాతే ఎవడైనా సరే. అలవాటైపోయాం మనం. ఇది ఒక రోజులో వచ్చిన వికారం కాదు ఇది. అయ్యో వాడు నాలాగే కదా, వాడు టికెట్ కొన్నాడు కదా, వాడిని కూర్చొని అనే ఆలోచన ఒక్క శాతము కూడా అవకాశమే లేదు మనకి. ఎందుకని అంతగా దీన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నాం మనం. ఇట్ గెట్స్ ఎంటాంగిల్ ఇన్ ఇండివిజువలిస్టిక్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇమాజిన్స్ ఎ వరల్డ్ ఆఫ్ మ్యానిఫోల్డ్ సెపరేట్నెస్ కంపోజర్ ఆఫ్ మెనీ ఇండివిజువల్ విత్ ఏ రెస్పెక్టివ్ మైండ్ అండ్ బాడీస్. అంచేత మొత్తం ఈ ప్రపంచంలో
మనం ఒకరిని పడేసాడు భగవంతుడు మొట్టమొదట అనుకున్నాం. తర్వాత ఈ మనుషులు కనపడగానే నేను అక్కడ గోడ కట్టేస్తాను, ఇది నాది అది నీది. ఎవడికి వాడికి కంపార్ట్మెంటలైజేషన్, వ్యక్తి ప్రత్యేకము. ఎన్ని దేహములు ఉన్నాయో అన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు, అన్ని ప్రత్యేకమైన మనసులు. ఒక చోట తమాషాగా బాబా అన్నారు, బాబా నీ పని చేస్తూ ఉన్నప్పుడు గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి మాలో మాకే అంటే, బాబా అన్నారు ఒక రహస్యం సదా గుర్తుంచుకో, అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదన్నారు. ఏమిటది? ప్రతి మనిషికి ఒకలాంటి మనసు ఇవ్వలేదు నేను, వేరు వేరు మనసులు ఇచ్చాను. కాబట్టి వారి మనసు ఇలా వెళుతుంది, నీ మనసు ఇలా వెళుతుంది, అప్పుడు ఏమనుకోవాలి నువ్వు? ఓహో వీడికి వేరే మైండ్ ఉంది కదా అంచేత అలా అంటున్నాడు ఫోన్లే అనుకుంటే అసలు సంఘర్షణే రాదు. అంచేత ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన మనసు, ఒక్కొక్క రకమైన సంస్కారముల మూట. ఒకడి కట్టిపితే ఒక రకమైన పాముంది, ఇంకొకటి కట్టలో ఇంకొక రకమైన పాముంది. కాబట్టి వాడు అలాగూ బిహేవ్ చేస్తాడు, వీడు ఇలాగే బిహేవ్ చేస్తాడు. సెపరేట్నెస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ఇమాజినేషన్. ఆ సముద్రమే మనం గుర్తుపెట్టుకుంటే ఆ బిందువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రంలో నుంచే వచ్చాయి. నిజానికి అవి సముద్రములో భాగములే, అవి మళ్ళీ ఒక క్షణంలో సముద్రంలోనే పడిపోతాయి. కానీ నేను వేరు నువ్వు వేరు అని కొట్టు చస్తూ ఉంటాయి ఆ గాల్లో ఉన్న కాచేపు. అంచేత వీటి వేర్పాటు భావము కేవలము ఊహ మాత్రమే, అది నిజము కాదు. అది హెడ్డింగ్. వెన్ ద రేస్ ఆఫ్ ది సన్ ఆర్ మేడ్ టు పాస్ త్రూ ఎ ప్రిజం, దే గెట్ డిస్పర్స్ అండ్ బికమ్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. మనము ప్రిజం అంటాం చూడండి, ఇలా త్రిభుజాకారంలో ఉంటుంది, ఇలా ట్రయాంగిల్ లాగా గాజు దిమ్మ. పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు కూడా చూస్తూ ఉంటాం. ఆ సూర్యుడి కాంతి కిరణం దాని ద్వారా వెళ్ళినప్పుడు ఒకే కిరణం వెళ్ళింది కానీ బయటకు వచ్చేటప్పుడు 7 రంగులలో వస్తుంది బయటికి, అది ఇంద్రధనస్సు రంగులు 7 కూడా వస్తాయి. అది కాంతి వక్రీభవనం అనే సూత్రం ద్వారా అలా జరుగుతుంది. ఈ బీజ్ ఆఫ్ దీస్ రేజ్ హెర్ కాన్షియస్నెస్. ఇవి కనుక మనలాగా వేరువేరు చైతన్యం ఉన్నాయనుకోండి, నేను ఎరుపు కిరణాన్ని, ఇదిగో ఇది నీలం కిరణం, అది ఓదారంగు కిరణం అని అవి వేర్పాటు భావమును సంతరించుకుంటాయి. ఇట్ వుడ్ కన్సిడర్ ఇట్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ ది అదర్ రేస్. దూరం దూరం అంటే అనమాట, మిగిలిన రంగుని నువ్వు వేరు నేను వేరు. ఈ దూరం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేరు నేను వేరు దీని నుంచి. ఫర్గెటింగ్ ఎంటైర్లీ ద రెడ్ సోర్స్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ ది ప్రిజం ఇట్ హ్యాడ్ నో సెపరేట్ ఎగ్జిస్టెన్స్. ఓ సి పిచ్చిముండా, నువ్వు అసలు ముందు ఒక కిరణంగానే దీనిలోకి వచ్చావు, బయటికి వెళ్ళిపోయాక కూడా ఒక కిరణంగానే వెళతావు, ఈ మాత్రం దానికి ఎందుకు ఇలా కొట్టు చస్తూ ఉన్నావు అనేది పూర్తిగా విస్మరిస్తుందట. అది ఏ కారణముగా? సంస్కారముల కారణముగా, అజ్ఞానము కారణముగా. ఇన్ ద సేమ్ వే ద వన్ బీయింగ్ డిసెన్స్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ మాయా అండ్ అస్యూమ్స్ ఎ మల్టిప్లిసిటీ దట్ డస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్. సెపరేట్నెస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ఇమాజినేషన్. అసలు ఈ వేర్పాటు అనేది, విడివిడిగా ఉండడము అనేది ఊహలో మాత్రమే నిజమట. అది నిజానికి ఉండదట. అంటే మనం అంతా ఒకటే అయి ఉన్నాం అని ఒక చక్కని ఉదాహరణ కూడా బాబా చెప్పారు. ఒక స్ఫటికం తీసుకో, దానిలోంచి ఒక టార్చ్ లైట్ కాంతి వెయ్యి, ఒకటే కాంతి కిరణం తెల్లటి కాంతి వెళుతోంది కానీ బయటికి 7 రంగులు వస్తూ ఉన్నాయి. మనలాగా వాటికి కూడా చైతన్యం ఉందనుకోండి, అప్పుడు అది నేను ఎరుపు రంగును చిచి బాలే ఈ ఊదారంగు అనుకుంటుంది, పక్క కిరణాన్ని చూ నేనే గొప్ప అనుకుంటుంది. ఆ 7 రంగులు కూడా వేరువేరుగా 7 వ్యక్తుల కింద అయిపోయినాయి, వెళ్ళింది ఒకటే. అలాగే ఉన్నది భగవంతుడే కానీ మాయ కారణముగా భిన్నత్వము వచ్చేసింది రా భగవంతుడు. ఇన్ ద సేమ్ వే ద వన్ బీయింగ్ డిసెన్స్ ఇన్ టు ద డివైన్ ఆఫ్ మాయా అండ్ అస్యూమ్స్ ఎ మల్టిప్లిసిటీ దట్ డస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్. ఆ ఒక్కడైనటువంటి భగవంతుడు ఈ స్ఫటికం లాంటి మాయలోకి అడుగుపెట్టి ఇన్ని రకాలైపోయాట. అంచేత ఇది నిజము కాదు, ఒక్కడే ఇందులోకి ప్రవేశించింది. ద సెపరేట్నెస్ ఆఫ్ ఇండివిజువల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ బట్ ఓన్లీ ఇన్ ఇమాజినేషన్. ఇది ఊహలోనే ఇంత భిన్నత్వం ఉంది తప్ప నిజానికి ఈ భిన్నత్వము లేదు. ఇమాజినేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇమేజెస్ను మనం ఊహించుకుంటూ పోవడం. మనం సెంటర్కి వెళ్ళాలి, ఎళ్ళా పైన అనగానే సెంటర్ను ఊహించేసుకుంటాం. అక్కడ సెంటర్ లైట్లు పైన వెలగడం, పైన ఫ్యాన్ తిరగడం, 2 కుర్చీలు ఉండడం, ఇక్కడేదో డిస్కోర్సెస్ చదువుకుంటూ ఉండడం, మనం ఊహించగలుగుతున్నాం. అంటే రూపాలు ప్రతిబింబాలు తయారు చేసేసుకోగలుగుతున్నాం. అలాగే ఏమైనా మావాడు అమెరికా వెళ్ళాడు అని అమెరికా ఊహించేసుకోగలం. మనం ఎప్పుడు వెళ్ళకపోయినా సరే
ఆ విమానంలో వెళ్తున్నట్టు అక్కడ ఆ టీవీలో సినిమాల్లో చూస్తాం కదా, ఇవన్నీ ఊహించేసుకోగలుగుతూ ఉంటాం. అంచేత ఇమాజినేషన్ అనగానే ఇమేజెస్ను సృష్టించుకుంటూ పోయే ప్రక్రియ అని అర్థం. అంచేత ఇమాజినేషన్ అనగానే ఇది నిజం కాదురా అని మనం చెప్పేయచ్చు, దాన్ని ఊహ మాత్రమే. ద వన్ యూనివర్సల్ సోల్ ఇమాజిన్స్ సెపరేట్నెస్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంచేత ఒకే ఒక్క విశ్వాత్మకమైన ఆత్మ భగవంతుడు. అతను అతను అలా కాలిమి కాలేసుకొని చిన్న కునుపాటు తీస్తూ ఊహించుకున్నాడు ఈ ప్రపంచం అంతా. అండ్ అవుట్ ఆఫ్ దీస్ డివిజన్ దేర్ అరైజెస్ ద థాట్ ఆఫ్ ఐ మైన్ యాజ్ అపోజ్ టు యూ యువర్స్. అందులో ఇంతమంది తయారైపోయారు, ఆ ఒకడిని తీసుకుంటే మనం వాడు ఏమనుకుంటాడు, నేను ఇది నాది, నీది అది నీది, నువ్వు దూరంగా ఉండు. అంటే ఒకే భగవంతుడు ఇలా ఇంత విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఉన్నాడు. నేను నీవు, నేను నీవు రాగానే విడిపోవడం, వేర్పాటు భావము ప్రవేశం, నేను వేరు నువ్వు వేరు, మనం ఒకటి కాదు. ఆల్ దో ది సోల్ ఈజ్ ఇన్ రియాలిటీ ఎన్ అన్డివైడెడ్ అండ్ అబ్సల్యూట్ యూనిటీ, ఇట్ అపియర్స్ యాజ్ బీయింగ్ మెనిఫోల్డ్ అన్డివైడెడ్ ఓయింగ్ టు ది వర్కింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇమాజినేషన్. ఆ ఒకే కాంతి కిరణము ఆ స్ఫటికములోనికి ప్రవేశించి ఆ స్ఫటికము గుండా ప్రయాణించిన కారణముగా 7 రంగులు అయిపోయి నేను వేరు అనే భావం ఎలా వచ్చిందో, ఈ ఆత్మ యొక్క ఊహ కారణముగా ఈ భిన్నత్వం వచ్చిందట భగవంతుడిలో. ఈవెన్ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఫ్లైట్ ఇట్ ఈస్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ద ట్రూత్. ఇమాజినేషన్ ఈజ్ నాట్ రియాలిటీ. మనం కరెక్ట్గా అనుకుంటూ ఉంటాం, ఫోన్ చేసి ఏమంటే ఇప్పుడు మేస్టార్ ఎక్కడ కూర్చున్నారు, విశ్వనాథన్ గారు ఎక్కడ కూర్చున్నారు, రామతీర్థ గారు ఎక్కడ కూర్చున్నారు కదా అన్నారనుకోండి, అక్కడ ఫోన్ మాట్లాడినప్పుడు మీరు చూసినట్టు చెప్పేశారని పర్ఫెక్ట్గా ఊహించారు మీరు అంటాం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఊహ ఎంత పర్ఫెక్ట్గా చేసినా నిజం అవ్వలేదు ఎప్పుడూ కూడా. ఊహ ఊహే మనం అంటూ ఉంటాం, చాలా పర్ఫెక్ట్గా ఊహించారండి మీరు, అయినప్పటికీ నిజం అవ్వదట అది, అది ఎప్పుడు ఊహగానే మిగిలిపోతుంది. ఇట్ ఈజ్ ఎనీథింగ్ బట్ ద ట్రూత్. ఊహ ఎప్పటికీ సత్యము కాజాలదు, అది ఊహ మాత్రమే అవుతుంది. ది ఎక్స్పీరియన్స్ ద సోల్ గ్యాదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇండివిజువలైజ్డ్ ఈగో ఇస్ ఆల్ ఇమాజినేషన్. అంచేత ఈ విడిపోయిన బిందువులు ఉన్నాయి కదండి, ఆ కిర సముద్రంలోంచి బయటకు వచ్చినవి, ఒక బిందువు పేరు నాగేశ్వరరావు, ఒక బిందువు పేరు రామతీర్థ, ఒక బిందువు పేరు ప్రసాద్, ఒక బిందువు పేరు విశ్వనాథం, ఇలా పెట్టేసామన్నమాట. ఇవన్నీ ఎవడు అటెండెన్స్ అంటే ఎవడు కాదు లేచి, ప్రసాద్ అంటే నేను లేచి నిలబడుతున్నాను, నాగేశ్వరరావు అంటే నేను లేచి నిలబడుతున్నాను, ఇవన్నీ వ్యక్తులు అయిపోయారు. వ్యక్తి అంటే ప్రత్యేకమైనటువంటి అంశములుగా అయిపోయారు, కానీ యాక్చువల్గా వీళ్ళంతా ఒకటే. కానీ వీళ్ళు ప్రత్యేకతను సంతరించుకుని నా పేరు వేరు, నా తొక్క వేరు, నాకు ఇది ఇష్టం మీకు ఇది ఇష్టం, ఇలా మారిపోయాం మనం, భిన్నమైపోయాం మనం. దీన్ని ఏమన్నారు బాబా, ఇది వ్యక్తి ప్రత్యేకమైన అహము, ఇండివిజువలైజ్డ్ ఈగో. ఇట్ ఈజ్ ఏ మిస్అప్రహెన్షన్ ఆఫ్ ద సోల్. ఆత్మ అపార్థం చేసుకుందట, అది ఒక పొరపాటు అవగాహన కారణముగా. అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ బోర్న్ మెనీ ఇండివిజువల్స్. అంచేత ఈ సృష్టి ఏర్పడక పూర్వము ఒకే ఒక్క విశ్వాత్మకమైన ఆత్మ, ఆత్మలకల్లా ఆత్మ, ఓవర్ సోల్ అంటూ ఉంటాం మనం, అది అలా కూర్చొని ఊహ మొదలెట్టిందట. ఆ ఊహ నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది. గాడ్ స్పీక్స్లో ఆ చార్ట్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు, క్రియేటివ్ ఇమాజినేషన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ముందు హెడ్డింగ్ పైన, ఆయన చేసినటువంటి ఊహాకల్పన. దిస్ ఈజ్ మాయా ఆర్ ఇగ్నోరెన్స్, ఇదే మాయ అంటే, అంతా మాయరా అంటే నిజము కానిది. మాయ అంటే ఏమిటి, అబద్ధము, అసత్యము, నిజము కానిది. సైడ్ బై సైడ్ విత్ ది బర్త్ ఆఫ్ సెపరేట్ అండ్ లిమిటెడ్ ఇండివిజువాలిటీ దేర్ ఆల్సో కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ది ఆబ్జెక్టివ్ యూనివర్స్. ఇలా వ్యక్తులు పుట్టడమే కాదు, మనతో పాటు వస్తు పదార్థముల ప్రపంచము కూడా ఉనికి పొందుతుందట. ఇవి చెట్లు వచ్చేస్తాయి, రాళ్ళు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, ఇంకా రకరకాల ఈ స్థూల ప్రపంచము, ఈ వస్తు సామగ్రితో నిండినటువంటి ప్రపంచము కూడా అది ఉనికి వచ్చేస్తుంది దానికి. యాజ్ ది లిమిటెడ్ ఇండివిజువాలిటీ హ్యాస్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ బట్ ఓన్లీ ఇన్ ఇమాజినేషన్ ది ఆబ్జెక్టివ్ యూనివర్స్ ఆల్సో హ్యాస్ నో ఇండిపెండెంట్ అండ్ సెపరేట్ రియాలిటీ. ఒకే భగవంతుడు ఊహ నుంచి వ్యక్తులు వచ్చారు, ఆ పదార్థాలు వచ్చాయి, అంటే ఇవన్నీ కూడా నిజం కాదనమాట. మనతో పాటు ఆ వచ్చిన వస్తువులు కూడా అబద్ధమే, అవి కూడా ఊహలోంచి పుట్టినవే. ఇట్ ఈస్ ద వన్ యూనివర్సల్ సెల్ఫ్ అపీరింగ్ ఇన్ ఎ సెకండ్ రోల్ ఆఫ్ మానిఫెస్టేషన్ త్రూ దీస్ అట్రిబ్యూట్. మనం కమల్ హాసన్ గారు అదేదో సినిమాలో 10 పాత్రలు పోషించాడు, అలాగే ఒకే భగవంతుడు ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నట్ట. ఆవేళ గాడ్ స్పీక్స్ వర్క్షాప్ లో చెప్పుకున్నాం మనం,
అనేక పాత్రలను అవలీలంగా పోషించగలిగిన నటుడు ఎవరైనా చెప్పండి అని అడిగారు ఆయన. అడిగితే చెప్పారు, కానీ వీళ్ళందరికంటే పెద్ద నటుడు ఆయనట, భగవంతుడే. ఎందుకని, ఆయన సృష్టిలో కనిపించి అన్ని వస్తువులుగా పాత్రలు పోషించేస్తూ ఉన్నాడు ఆయన. కానీ పోషించేరు ఒక్కడే. వెన్ అ సోల్ డిసెన్స్ ఇన్ టు ది డొమైన్ ఆఫ్ మాయా, ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ మేనిఫోల్డ్ ఎగ్జిస్టెన్స్. అంచేత ఒకే ఒక్కడైనటువంటి భగవంతుడు ఈ మాయలోనికి అడుగు పెట్టగానే ఇంత భిన్నత్వం వచ్చేసింది. ఇన్ని ఆత్మలుగా ఆయన అనుభూతి పొందడం మొదలైపోతుంది. అది మాయ యొక్క ప్రభావం. దిస్ సెల్ఫ్ లిమిటేషన్ ఆఫ్ ద సోల్ మైట్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఇట్స్ సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ ఆల్టర్ ఆఫ్ కాన్షియస్నెస్. మనము సృష్టి ప్రయాణము నిన్న అనుకున్నాం మనం, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకుందామండి, అక్కడైతే బాగా అర్థమవుతోంది మనకి అని నిన్న అనుకున్నాం మనం, గుర్తుంది కదా. దానిలో బాబా ఏం చెప్పారు, ఆ బోర్డు మీద మనం రాసుకున్నటువంటి చార్ట్ ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. దానిలో చూస్తే సప్తభూమికలు ఏం లేదండి, సింపుల్గా మనం ఇలా చెప్పుకుందాం. భగవంతుడు పైన ఉన్నాడు అనుకుందాం, అంటే మన బోర్డు పైన భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడిలో ప్రయాణం ప్రారంభమైంది, నేను ఎవరిని అనుకున్నాడు. అనుకోగానే కిందకి దిగడం మొదలుపెట్టాడు. దానిని గాడ్ స్పీక్స్లో ఏమన్నారు, మెట్లు దిగి రావడము, డిసెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే అవరోహణము, కిందకి దిగి రావడం. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం కదా. ముందు కిందకి దిగాడు భగవంతుడు. ఎక్కడి నుంచి దిగాడు, ఏడవ భూమికిలో ఉన్న భగవంతుడు. అంటే అతనికి చైతన్యం లేదు. ఆ చైతన్యం లేని భగవంతుడు కళ్ళు మూసుకొనే కిందకి దిగడం మొదలుపెట్టాడట. 7, 6, 5, 4, 3, 2, 1లోకి దిగాడు. ఒకటికి అడుగుని దిగి ఏముంది, ఒకటికి అడుగున స్థూలం. ఆ స్థూలంలోకి వచ్చి రాయి అయ్యాడు. అంటే 7 మెట్లు దిగి కిందకొచ్చి ఈ 7 కంటే ఇంకా అడుగున ఉన్నటువంటి స్థూల భూమికలోనికి దిగి, స్థూలం అంటే స్థూల ప్రపంచం, అప్పుడు రాయి అయ్యాడు. మళ్ళీ అక్కడి నుంచి మొత్తం చైతన్యము పూర్వకముగా పరిణామ క్రమం చేశాడు. అంటే రాయి, చెట్టు, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు. మానవుడు అవగానే పరిణామ క్రమం ఆగిపోయింది. కానీ వాడు పుట్టడం మొదలవుతుంది, మళ్ళీ పుట్టడం ఆగిపోలే. చస్తున్నాడు పుడుతున్నాడు. ఎందుకని, వారికి పునర్జన్మ ప్రక్రియ అవసరం ఉంది. ఆ తర్వాత భగవంతుడి వైపు మొహం తిప్పాడు. ఎన్నో జన్మల తర్వాత ఏమిట్రా ఇలాగ డబ్బు సంపాదించడం, ఇలా ఇది కాదు జీవితం, వేరే ఏదో ఉంది అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక తిరుగుబాటు వాళ్ళు వస్తుందట. అప్పుడు భగవంతుడి వైపు చూస్తాడు. అంటే వాడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టిన వాడితో సమానం అన్నమాట. అప్పుడు మెట్లెక్కడం మొదలుపెట్టాడు అన్నారు. అప్పుడు దాకా మెట్లు ఎక్కలేవాడు, ఇక్కడే ఉన్నాడు. అప్పుడు మెట్లెక్కాడు. అది అసెంట్ అంటారు బాబా, ASCENT. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు. మరి ఎక్కడున్నవాడు అక్కడికి వెళ్ళాడు, ఎందుకండి ప్రయాణం అంతా. కానీ ప్రయాణం ప్రారంభించక ముందు చైతన్యం లేకుండా ఇలా గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మెలకువగా, ఎస్ నేను భగవంతుడు, ఇదంతా నా రాజ్యం అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సో మెలకువ లేని భగవంతుడు మెలకువ తెచ్చుకోవడానికి ఇంత హంగామా అవసరమైనది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, భగవంతుడు చైతన్యపూర్వకముగా తాను భగవంతుడనే అని తెలుసుకోవడానికి ఇంత త్యాగం చేయవలసి వచ్చిందట. అతను అంత పరమేశ్వరుడై ఉండి, చక్రవర్తి అయి ఉండి కూడా అర్భకుళ్ళలాగా, రాయిలాగా, చెట్టులాగా, చిన్న క్రిములాగా పాకుతూ ఇన్ని కష్టాలు పడ్డాడు. ఈ మాయ బారిన పడి ఇంత హింసను అనుభవించాడు. అంటే ఆ పరమ సత్యం అనేటువంటి అనుభవాన్ని పొందడానికి ఇంత త్యాగం చేశాడట భగవంతుడు. ఆల్దో ఇట్ ఎటర్నల్లీ రిమైన్స్ ద సేమ్ ఇన్ఫినిట్ అబ్సల్యూట్, ఇట్ సఫర్స్ ఏ కైండ్ ఆఫ్ టైమ్లెస్ కంట్రాక్షన్ త్రూ ఇట్స్ అపరెంట్ డిసెంట్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ టైమ్, వెరైటీ అండ్ ఎవల్యూషన్. అసలు పాపం భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో చూస్తే మార్పే ఉండదట. అమరుడు, శాశ్వతుడు, అంతే కదా ఆయన లక్షణాలు మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఆయన చైతన్య పూర్వకముగా భగవంతుడనే అని తెలుసుకోవడానికి మార్పులు పొందుతూ, ఈవేళ ఉన్నట్టు రేపున్నడు, రేపున్నట్టు ఎల్లుండు, ఈవేళ పువ్వు పూసిన పొద్దున సాయంత్రం వాడిపోతుంది, అది మార్పులు, పుడతాడు చేస్తాడు ఇవన్నీ అనుభవించాట. ఆయనకు అవసరం లేనిదే, కానీ ఆ ఒక్కదానికోసం ఇవన్నీ భరించాడు ఆయన. What really evolves, however, is not the soul itself, but only the consciousness, which, because of its limitations, give rise to the limited individuality. నిజానికి ఆత్మ ఎప్పుడు ఆత్మగానే ఉంటుంది. దాని చైతన్యమే ఈ మార్పులన్నీ పొందుతూ ఉంది. చేత ఈ పరిమితి పొందినది పరిమితి, నేను పరిమితుణ్ణి, 5 అడుగులు, 3 అంగుళాలు నేను, ఆయన 6 అడుగులు, ఇవన్నీ
ఈ ఆత్మ యొక్క చైతన్యము మాత్రమే అనుభూతి పొందుతుంది. ట్రిపుల్ ఎంటాంగిల్మెంట్ అండ్ డ్యూయాలిటీ అంటే మూడు రకములైన బంధనములు. డ్యూయాలిటీ అంటే ద్వంద్వము, అంటే జంట జంటగా ఉంటాయి ఇవన్నీ, సుఖము దుఃఖము ఐశ్వర్యము దరిద్రము ఇవన్నీ. ద హిస్టరీ ఆఫ్ ది లిమిటెడ్ ఇండివిడ్యువాలిటీ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ ట్రిపుల్ ఎంటాంగిల్మెంట్ విత్ మైండ్ ఎనర్జీ అండ్ మ్యాటర్ దట్ ఈస్ బాడీ. ఈ ఒక వ్యక్తి యొక్క చరిత్ర మనం చూద్దాం. ఒక వ్యక్తిని తీసుకుందాం, ఎవడో ఏబీసీడీలు ఉన్నారు, ఒక ఈయన ఇక్కడ నిలబెడదాం, ఏమిటి వాడి చరిత్ర అని మనం తిరగేస్తే గనక మూడు రకములైన బంధనాల మధ్యన వాడి హింసను అనుభవిస్తాడట. ఆ మూడు బంధనాల గురించి మనం చదవడమే అవుతుంది వాడి చరిత్ర చదవడము అంటే. ఏమిటి ఆ బంధనాలు? ఒకటి మనసుతో బంధనం, రెండు ఎనర్జీతో బంధనము అంటే శక్తి, మూడు దేహముతో బంధనం. మూడు రకముల బంధనములు అంటే గ్రాస్, సటిల్, మెంటల్. అవి ఎప్పుడు మూడు మనం కంఠస్థం వచ్చేయాలవన్నీ, ఒకటో ఎక్కం రెండో ఎక్కం వచ్చినట్టుగా అవి తడుముకుంటే ఇంక మనం ముందుకు వెళ్ళలేము. స్థూలము, సూక్ష్మము, మానసిక. స్థూలము అంటే దేహము, ఇదో గెలితే కానీ తెలియదు మనకి, ఇది దేహం ఇది. సూక్ష్మము అంటే ఎనర్జీ, ఎనర్జీ ప్రాణము అంటాం మనం, ప్రాణము అంటాం కరెక్ట్గా చెప్పాలంటే. మానసిక అంటే మనసు, మానసిక దేహం అంటే మనసే, మానసిక దేహం ఈజ్ఈక్వల్ టు మనసు, అది మళ్ళీ ఇంకోటి ఏమి ఉండదు. అది డ్యూయాలిటీ ప్రివైల్స్ ఇన్ ఆల్ దీస్ డొమైన్స్ అండ్ ద సోల్ గెట్స్ ఎంటాంగిల్డ్ దేర్ఇన్ ఆల్దో ఇట్ ఈజ్ ఇన్ ఎసెన్స్ బియాండ్ డ్యూయాలిటీ. స్థూల ప్రపంచములో ద్వంద్వం ఉంటుంది, సూక్ష్మ ప్రపంచములో ద్వంద్వం ఉంటుంది, మానసిక ప్రపంచములో ద్వంద్వం ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ ద్వంద్వం లేదు. ఎందుకని? ద్వంద్వం అనేది మాయ యొక్క లక్షణం. ఏడవ భూమిక ఒక్కటి తప్ప మిగిలిన ఆరు భూమికలలో ద్వంద్వము యొక్క పరిధిలోనే ఉంటాయి, అంటే మాయ పరిధిలోనే. సో మాయ యొక్క లక్షణము ద్వంద్వం. ఆ రెండింటి మధ్యన కొడుతూ ఉంటుంది అన్నమాట మాయ, ఇటు ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి తరుగుతూ ఉంటుంది. సుఖము దుఃఖము ఆనందము ఏదో విచారము ఇలా ఈ వీటి మధ్యనే వీడు కొట్టుకుంటూ ఉంటాడు. బాగా ఐశ్వర్యవంతుడు గర్భదరిద్రుడు, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు, ఇలా ఈ రెండింటి మధ్యన కొడుతూ ఉంటుంది అన్నమాట మనకి మాయ ఈ ద్వంద్వాల మధ్యలో. ఆత్మ నిజానికి ఈ ద్వంద్వమునకు అతీతమైనటువంటిది, కానీ ఇందులోకి అడుగుపెట్టింది అది ఆత్మ. ఎందుకని అడుగుపెట్టింది? చైతన్యపూర్వకముగా తనేమిటో తెలుసుకోవాలంటే ఈ చెరువులోకి తోసేసారు దాన్ని, ఈ మాయ అనేటువంటి సరస్సులోకి. ఇందులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు అన్నమాట. డ్యువాలిటీ ఇంప్లైస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అపోజిట్స్ లిమిటింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్ త్రూ మ్యూచువల్ టెన్షన్. చేత మాయలో ఈ రెండింటి మధ్యన ఇటు ఒకటి ఉంటుంది ఇటు ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా వీటి మధ్యలోనే తిరుగుతూ ఉండాలి, బ్యాలెన్స్ చేసుకుని. గుడ్ అండ్ బ్యాడ్, వర్చ్యూ అండ్ వైజ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఉదాహరణ చెప్తున్నారు బాబా, ఈ ద్వంద్వము అంటే మంచి చెడు, పాపము పుణ్యము. ద ఇగ్నోరెంట్ సోల్ ఎన్మెషర్డ్ ఇన్ డ్యువాలిటీ ఈజ్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. కాబట్టి నేను ఎవరినో తెలుసుకోవాలి అని భగవంతుడు ప్రయాణం చేసి మాయలోకి దూకాడు. దూకగానే ఇతను మొట్టమొదట ఇదిగో మాయ యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నాడు. ఆ మాయ అంటే ఏమిటి? గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు, ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు, అన్నిటికీ రూల్స్. ద డ్యూయాలిటీ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అరైజెస్ డ్యూ టు ఇగ్నోరెన్స్ బట్ వన్స్ ఎంటాంగిల్ విత్ ఇట్ ద సోల్ కమ్స్ అండర్ ఇట్స్ స్వే. అజ్ఞానము కారణముగా ఈ మంచి చెడు అని గుప్పిట్లో చిక్కుకుపోతుంది. అసలు మంచి చెడు ఉన్నదా? లేదు. మంచి చెడు బాబా ఏం చెప్పారు? అసలు చెడు అనేది భగవంతుడి సృష్టిలో లేదు, మంచే వేరు వేరు పాళ్లలో ఉన్నది. డిగ్రీస్ ఆఫ్ గుడ్, చెడు అనేది లేనే లేదు. డ్యూరింగ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ట్రిపుల్ ఎంటాంగిల్మెంట్ విత్ మ్యాటర్ ఎనర్జీ అండ్ మైండ్ ద ఇగ్నోరెంట్ సోల్ ఈజ్ కంటిన్యూస్లీ ఇన్ ది గ్రిప్ ఆఫ్ వాంటింగ్. ఈ మూడు రకములైనటువంటి ఈ మాధ్యమాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు స్థూలము సూక్ష్మము మానసికం వీటిని బంధించి ఉంచేవి ఏమిటి? కోరికలు. కోరికలు అంటే ఏమిటి? సంస్కారము, మర్చిపోకూడదు మనం. ఇట్ వాంట్స్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్. వాడు ఏం చేస్తాడు? కొన్నాళ్ళు నీతివంతుడిగా పుడతాడు, మంచే తప్పు చేయకూడదు, వాళ్ళందరితో తప్పు అంటూ ఉంటాడు వీడు. నెక్స్ట్ జన్మలో వీడు మహాదుర్మార్గుడిగా పుడతాడు. ప్రపంచాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే చెడే చేయాలి. వేసేరా వాడిని వేసేస్తే మొత్తం లొంగుంటారని చెప్తాడు. కాబట్టి ఒక జన్మలో మంచిని ఆశ్రయిస్తాడు, ఒక జన్మలో చెడును ఆశ్రయిస్తాడు. ఇలాగ వాడు ఈ మాయ యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉంటాడు. ఇట్ వాంట్స్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద సటిల్ వరల్డ్ ద గ్రాస్ వరల్డ్ అండ్ ఇట్స్ వాంట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది మెంటల్ వరల్డ్. మూడు ప్రపంచాల్లోనూ ఉంటుంది ఇది, సూక్ష్మ ప్రపంచంలోనూ మంచి చెడు, మానసిక ప్రపంచంలోనూ మంచి చెడు. అండ్ ఓయింగ్ టు దిస్ డిస్టింక్షన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ వాంటింగ్ బికమ్ గుడ్ అండ్ బ్యాడ్. అంచేత కోరికలు కూడా రెండు రకాలు అయిపోతాయి, మంచి కోరికలు
చెడు కోరికలు. వాంటింగ్ దాస్ బికమ్స్ టు బి ఇనెవిటబిలీ లిమిటెడ్ బై ది పర్ఫెక్చువల్ టెన్షన్ ఆఫ్ ది ఆపోజిట్స్. అంటే అతడి మంచికి వెళ్ళినా కోరికలు తప్పట్లేదు, పిడికి వెళ్ళినా కోరికలు తప్పట్లేదు. దిస్ గివ్స్ రైజ్ టు అన్ఎండింగ్ ఆసోలేషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ వితౌట్ అరైవింగ్ అట్ ది అన్లిమిటెడ్ స్టేట్ విచ్ కెన్ ఓన్లీ బి డిస్కవర్డ్ ఇన్ ది అన్చేంజింగ్ ఎటర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంచేత వీడు ఏమైంది, వీడి పరిస్థితి, ఈ వ్యక్తి ఒకసారి మంచి దగ్గర ఉంటున్నాడు, ఒకసారి చెడు దగ్గర ఉంటున్నాడు, వీడి మాత్రం బయటికి రావటంలా ఇక్కడే తిరుగుతున్నాడు. వీడు ఎప్పటికీ దీని నుంచి బయటపడేటువంటి పరిష్కారం వీడికి కనిపించడం లేదు. ద ఇన్ఫినిటీస్ టు బి సాట్ బియాండ్ ద డొమైన్ ఆఫ్ డ్యువాలిటీ. ఎందుకని, అనంతుడిని వీడు అన్వేషణ చెయ్యాలి. ఆయన కావాలంటే ఈ ద్వంద్వం యొక్క పరిధి, మంచి లాభంలే చెడు లాభంలే రెండు వదిలేసి వెళ్ళాలి వాడు, అప్పుడే అనంతుడు దొరుకుతాడు. దిస్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ కాన్షియస్నెస్ కెన్ ఎమర్జ్ ఫ్రమ్ ద లిమిటెడ్ ఇండివిజువాలిటీ బై బ్రేకింగ్ త్రూ ద బ్యారియర్స్ ఆఫ్ సంస్కారాలు. వీడు ఇక్కడే ఎందుకు ఉండిపోతున్నాడు, వీడి సంస్కారాలు కారణంగా. సో ఆ సంస్కారములను గనక తెంచుకోగలిగితే నేను వ్యక్తి ప్రత్యేకమును అనేటువంటి ఆ భావమును తెగతింపులు చేసుకుని అప్పుడు ఆ మోక్షాన్ని పొందగలుగుతాను. వీ హవ్ సీన్ దట్ ద పాజిబుల్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ లిమిటెడ్ బై ది సంస్కారాస్. మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం, ఆ చీమ కుట్టింది కదా, అలాగూ ప్రతిదానికి కూడా పరిమితి చేసేటువంటి మూల కారణము సంస్కారము లేదు. దిస్ లిమిటేషన్ క్రియేట్స్ ఎ డివిజన్ ఆఫ్ ది హ్యూమన్ సైకీ ఇంటూ టూ పార్ట్స్. ఇక్కడ ఒక సీక్రెట్ బాబా రివీల్ చేస్తుంది, మానవుడి మనస్సును రెండు మొక్కలు చేసేస్తున్నాడు ఈ సంస్కారముల ప్రభావం. రెండు మొక్కల కింద చేసేస్తుంది. వన్ పార్ట్ ఫాల్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ మనస్సు యొక్క ఒక భాగము చైతన్య పూర్వకమైన వస్తువుల గురించినటువంటి భాగం కింద అయిపోతుందట. అండ్ ది అదర్ పార్ట్ ఫాల్స్ బియాండ్ ఇట్. ఆ రెండవది, ఈ చైతన్యం లేని విషయాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి ఇక తెలియదు దానికి, ఆ రెండో భాగంలో ఉంటాయట. ది అన్కాన్షియస్ పార్ట్ ఇన్ ఇట్స్ ఫుల్ ఎక్స్టెంట్ ఈజ్ ఐడెంటికల్ విత్ ది పవర్ దట్ ఈస్ బిహైండ్ మ్యాటర్. అంచేత చైతన్యము ఉన్నటువంటి భాగము అది మనకు కొంతవరకు అర్థమవుతోంది, మనం ఎలా అంటే మనసు తెలిసిపోతోంది కదా. కానీ ఆ చైతన్యము లేని ఆ భాగము దాని సంగతి చెప్తున్నారు బాబా. ఈ ద్రవ్యమునకు వెనుక ఉన్నటువంటి అపారమైన శక్తితో సమానమైనటువంటిదట అది. ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ గాడ్ బై ది ఆర్థడాక్స్ రిలీజియన్స్. అంటే పూర్వం నుంచి ఛాందసవాద మతములు ఉన్నాయి కదా, అవన్నీ ఇదిగో ఈ రెండవ భాగమనే భగవంతుడు అంటే మన పరిధికి అతీతమైన వాడు. మన మనసు దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని ఆయన్ని తెలుసుకోలేనటువంటి విషయము, కాబట్టి అతనికి భగవంతుడు అని పేరు పెట్టారు. చాసం బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ అన్కాన్షియస్నెస్ అంటే చైతన్యమునకు చైతన్యము లేని స్థితికి అంతరము, ఏమిటి తేడా, ఒక పెద్ద అగాధంలాగా ఉందట మధ్యలో, ఇటు చైతన్యము ఇటు చైతన్యము లేని. మరి భగవంతుడు కూడా అంతేగా, చైతన్యము లేని భగవంతుడు చైతన్యము కలిగిన భగవంతుడిగా మారాడు. మధ్యలో ఇదిగో మాయా అనే అగాధంలో ఉంచి దాటి వెళ్ళాడు ఆయన. ద అల్టిమేట్ రియాలిటీ విచ్ ఈస్ సింబాలికల్లీ రిప్రజెంటెడ్ త్రూ సచ్ కాన్సెప్ట్స్ కెన్ బి నోన్ ఫుల్లీ ఓన్లీ బై బ్రింగింగ్ ది అన్కాన్షియస్నెస్ ఇన్ టు కాన్షియస్నెస్. మరి సత్యము మనకు అందనిది, అదిగో చైతన్యం లేనటువంటి విషయం కింద మన మన మనసుకి తెలుసుకునేటువంటి సామర్థ్యము లేదు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే మనకు చైతన్యము లేని భాగమును చైతన్య పరిధిలోకి తెచ్చుకోవాలి, అంతే కదా మనం చేయవలసింది. మనకు తెలియదండి ఒక విషయం, ఆ విషయం తెలుసుకుంటే దాన్ని పరిశోధించి దాని సంగతి ఏమిటో చూస్తే అది కూడా తెలిసిన విషయం అయిపోద్ది. అప్పుడు మనకి అన్కాన్షియస్ అంటే చైతన్యము లేని భాగం అంటే తెలియదు మనకి. దాన్ని నెమ్మదిగా దానితో సహవాసం చేసి దాన్ని మచ్చిక చేసుకుని అది తెలిసిన విషయంగా చేసేసుకుంటే తెలిసిన విషయాల్లో చేరిపోద్ది, అది కూడా తెలియని విషయంగా ఉండదు. ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ కన్సిస్ట్ ఇన్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ దాట్ విచ్ వాజ్ ఫార్మర్లీ ఎ పార్ట్ ఆఫ్ ది అన్కాన్షియస్. కరెక్ట్ గా కొంచెం మనం కష్టపడాలి ఇక్కడ. ఇది తెలిసిన భాగము మనసులో, ఇది తెలియని భాగము, అది ఇక్కడ మనం అనుకుంటున్నామన్నమాట. అంచేత ఈ తెలియని భాగమును కూడా ఈ తెలిసిన భాగాన్ని ఉపయోగించి మనం దాన్ని కొంచెం తెలుసుకుంటే అది ఇక తెలియని భాగంగా మనకు ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, భగవంతుడు అంటే ఏమిటో తెలియదు మనకు, కానీ మనకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించి పుస్తకం చదువుకొని రకరకాల ఉదాహరణలు చెప్పుకొని అది తెలిసిన భాగంలోకి తీసుకొచ్చేద్దామని మన తాపత్రయం ఇప్పుడు. ద ప్రోగ్రెసివ్ కన్క్వెస్ట్ ఆఫ్ ది అన్కాన్షియస్ బై ది కాన్షియస్ కల్మినేట్స్ ఇన్ కన్సమ్మేషన్ కన్సమ్మేట్ కాన్షియస్నెస్
విచ్ ఈస్ అన్లిమిటెడ్ ఇన్ స్కోప్ అండ్ అన్హిండర్డ్ ఇన్ ఫంక్షన్. ఇది నిజంగా బ్రహ్మ విద్య. ఇది బాబా ఏం చెప్తున్నారు, మనకు తెలియనటువంటి చైతన్యము లేనటువంటి భాగమును చైతన్యము కలిగిన భాగాన్ని ఉపయోగించి దాన్ని జయించేస్తే అయిపోయింది మనకి, మనము పూర్ణ చైతన్యమును పొందినట్లే. అప్పుడు బిట్వీన్ దిస్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద లిమిటెడ్ కాన్షియస్నెస్ ఆఫ్ యావరేజ్ హ్యుమానిటీ దేర్ ఆర్ అబౌట్ 49 degrees ఆఫ్ ఇల్యూమిన్ కాన్షియస్నెస్. బాబా చెప్తున్నారు, ఇంత అనంతమైనటువంటి అన్నీ తెలిసినటువంటి పరిస్థితికి ఇక్కడ తెలియనటువంటి పరిస్థితి. మానవుడు చైతన్యము కంప్లీటే కానీ సంస్కారముల మీదే ఉంది వాడి చైతన్యం, సత్యము తెలియటం లేదు వాడి. ఈ రెండిటికీ మధ్య 49 degrees వ్యత్యాసము ఉన్నది. దే మార్క్ ది ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోయింగ్ ఇల్యూమినేషన్. అంటే మామూలు సగటు మారడం నుంచి కొంచెము 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 కొంచెముగా ఆ చైతన్యమును తెచ్చుకుంటూ దాన్ని సాధించవలసి ఉంటుంది. స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ సైడ్ హెడింగ్ ఆధ్యాత్మిక పురోగతి చూద్దాం. అంటే మనం అనుకుంటాం కదా ఆధ్యాత్మిక పురోగతి అంటే వేషభాషలు మార్చడం, బొట్లు మార్చడం, అదే మనం మామూలుగా, కానీ అది కాదుట. అది ఏమిటో చూద్దాం. ద గల్ఫ్ బిట్వీన్ ద క్లౌడెడ్ కాన్షియస్నెస్ ఆఫ్ యావరేజ్ హ్యుమానిటీ అండ్ ద ఫుల్లీ ఇల్యూమిన్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ క్రియేటెడ్ బై ది సంస్కారాస్ దట్ గివ్ రైజ్ టు ఈగోయిజం. అసలు ఆధ్యాత్మిక మార్గములో బాగా పరాకాష్ఠ చేరిపోయిన వాడెవడు? సద్గురు. అంతే కదండి, అతను సర్వము తెలిసినవాడు, అతనికి తెలియని విషయం లేదు, మొత్తం అధీనములో ఉంటుంది అంతా కూడా అతని. మరి సగటు మానవుడు ఏమీ తెలియని పరిస్థితి. ఇంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన, ఏ కారణముగా ఇంత డిఫరెన్స్ ఉంది? సంస్కారం. అన్నిటికీ ఒకటే ఆన్సర్, ఆవు వ్యాసములాగే మనం చెప్పేది ఏమడైనా సరే సంస్కారమును కారణముగా. ఎందుకని వీడిలు లోడు ఇంతంత మూటలు సంస్కారాలు ఉన్నాయి, ఆయనకి మొత్తం సంస్కారాలు జీరో అయిపోయి ఆ కారణముగానే ఇంత వ్యత్యాసము ఈ రెండింటి దశల మధ్యన వచ్చింది. ఈ సంస్కారములే మనిషికి అహంభావమును కలిగిస్తాయి. నేను సంస్కారాల వల్లే నేను 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 చిన్న కుర్రాడు అనుకున్నాం కానీ వాడు మాటలు వచ్చిన రోజునే ఇది నాది అంటాడు వాడు. అది వాడికి అది తప్పు చెడు అని కాదు, ఆ భావము అహము నేను అనే భావము వాడి కలిగించేదే ఈ సంస్కారాలు వాడి. దీస్ కెన్ బి రిమూవ్డ్ త్రూ పర్ఫెక్ట్ క్యారెక్టర్ డివోషన్ అండ్ సెల్ఫ్లెస్. మరి ఈ సంస్కారాలని తొలగించాలి అంటే ఏం చెయ్యాలి? అద్భుతమైనటువంటి శీలము క్యారెక్టర్ అంటే నైతికమైనటువంటి జీవితమును గడపడము, డివోషన్ భగవంతుడి మీద ఆరాధన కలిగి ఉండడం, నిస్వార్థమైన సేవ చేయడం, ఈ మూడు ద్వారా ఈ మూడు రకములైనటువంటి విధానముల ద్వారా ఈ సంస్కారములను తొలగించుకోవచ్చు. బట్ ది బెస్ట్ రిజల్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ అటైన్డ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. కానీ ఈ మూడింటికంటే ఉత్తమమైనది మరొక మార్గం ఉన్నది. అదేమిటి? సద్గురువు యొక్క సహాయమును ఆశ్రయించడం. అంతా నువ్వేనయ్యా, నాకు ఏమి తెలియదు, ఇవన్నీ నిస్వార్థ సేవ తెలియదు, ఈ ఆరాధన తెలియదు, శీలము గురించి తెలియదు, నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను నీ ఇష్టం అంటే అయిపోయింది. అన్నిటికంటే అతి ఉత్తమమైనటువంటి ప్రయోజనం కలిగించగలిగినది సద్గురు సహాయము. స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కన్సిస్ నాట్ ఇన్ ది ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ బట్ ఇన్ ది ఎమానిసిపేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సంస్కారాస్. సద్గురు ఏ రకంగా మనకు సాయం చేయగలడు అంటే మన చైతన్యాన్ని ఇంకా మెరుగయ్యేలా చేస్తాడా? మొదటి మానవ దేహం వచ్చినప్పటికే పూర్ణ చైతన్యం ఉంది వాడిలో, కానీ వాడికి ఉన్న ఇబ్బందులల్లో ఏమిటి? సంస్కారములు కమ్మేసి ఉన్నాయి వాడికి, అది ఒక్కటే లోపం. లేకపోతే మొట్టమొదటి మానవుడే వాడు పుట్టగానే నేను భగవంతుణ్ణి అని చెప్పి ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ సంస్కారముల కారణముగా వాడు నేను ఫలానా పొల్లయ్యని నేను ఎల్లయని అంటున్నాడు వాడు, భగవంతుడిని అంటల్లా, ఈ సంస్కారముల కారణముగా. అంచేత సద్గురువు సహాయము మనకు ఏమి చేస్తుంది? ఈ సంస్కారముల వారి నుంచి బయటపడవేస్తుంది. అదొకటే లోపం మనకి, అది తొలగించేస్తాడు. ఆల్దో ఇన్ ఎ సెన్స్ కాన్షియస్నెస్ ఈజ్ ద సేమ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ కెన్ నెవర్ బి కన్సమేట్ అన్లెస్ ఇట్ కెన్ రిఫ్లెక్ట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫినిటీ వితౌట్ ద లీస్ట్ షాడో ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఆల్సో కవర్స్ ద హోల్ ఎక్స్టెంట్ ఆఫ్ క్రియేషన్ ఇల్యూమినేటింగ్ ద డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనకి వచ్చిన ప్రాబ్లం అల్లా సమస్యల్లా ఏమిట మనకు ఉన్నది, అజ్ఞానము అనేటువంటిది మొత్తము. ఈ మాయలో ఉన్నంతసేపు ఎంతో కొంత శాతం అజ్ఞానము ఈ ఆత్మ కూడా ఉంటుంది. అజ్ఞానము కారణముగా
సత్యమును వీడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. మనం అనుకున్నాం ఈ మాయా అనే పరిధిలో ఉన్నంతసేపు అజ్ఞానము వీడు కూడానే ఉంటుంది. దీని నుంచి బయటపడితేనే ఈ వాడికి పాపము పుణ్యము అనే ద్వంద్వాల నుంచి అతీతమవుతాడు, వాడు సత్యమును గ్రహించగలుగుతాడు. డీప్ స్లీప్, సైడ్ హెడ్ గాఢ నిద్ర. ఎవ్రీ టైమ్ యూ గో టు స్లీప్ యూఆర్ అన్కాన్షియస్లీ యునైటెడ్ విత్ ఇన్ఫినిట్ రియాలిటీ. సీక్రెట్ ఆఫ్ స్లీప్ అని ఒక పుస్తకం కూడా విడిగా అది ప్రింట్ చేయడం కూడా జరిగిందని. దానిలో ఎవడైనా నిద్ర లేకుండా ఉండగలడా? గిరీచ్ ఒక సందర్భంలో చెప్పాడు, ప్రపంచంలో అతి బరువు అయిన వస్తువు ఏది అని నన్ను అడిగితే కనురెప్పలు అని నేను చెబుతాను అన్నాడు. ఎందుకని బాబా దగ్గర ఒక్కోసారి 5-6 రోజులు నిద్ర లేకుండా ఉండేవాడు, ఇలా పడిపోతూ ఉండేవాడు. ఆ కళ్ళు ఒక చోట గిరీచ్ రాశాడు తన అనుభవం. కారు సీట్లో బాబా పక్కన నేను కూర్చున్నాను, కానీ నేను నిద్రలోకి జారిపోయాను. బాబా భుజం మీద పడిపోయాను, ఇలా బాబా అలా పట్టుకుని ఉన్నారు నన్ను. నోటి నుంచి ఇలా సొంగ కూడా కార్చేస్తూ ఉన్నాను బాబా కోటు మీద. కాసేపు మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఆ నిద్ర అనేటువంటిది పించుకోలేనటువంటి పరిస్థితి. అంటే మనం ఎవ్వడం కూడా నిద్ర లేకుండా మనలేము, ఎందుకు నిద్ర అంత అవసరము అని ఆ పుస్తకంలో బాబా ప్రశ్న వేస్తారు. ఎందుకు ఎందుకు అంత ఆరాటం? నీ పీకి పీకి తీసేస్తాను నిద్రపోయామంటే అని చెప్పండి మీరు, అలా కూర్చోబెట్టండి. పీకి తీసినా కూడా ఆగదు, ఎంత శిక్ష వేసేస్తామన్నా కూడా ఆగదు. ఎందుకు అంత ఇంపార్టెంట్? అది ఇక్కడ బాబా చెప్పు. నీకు తెలియకుండానే అనంత సత్యము యొక్క అనుభూతి పొందుతావు నీవు గాఢ నిద్రలో. ఏమవుతుంది నిద్రలో మనకి? మనలను మనం మర్చిపోతాం. మనల్ని మనం మర్చిపోయామంటే మన అసలు స్థితికి వెళ్ళిపోతాం కదా. నేను నాగేశ్వరరావుని, నేను ఇంత పర్సనాలిటీ ఉన్నాను, నేను రిటైర్డ్ బ్యాంకులో ఉద్యోగం, ఇవన్నీ ఈ స్పీచ్లు ఇవన్నీ మర్చిపోయామనుకోండి, మర్చిపోతే నా నిజ స్థితికి వెళ్ళిపోతాను. సో కావలసిందల్లా మనలను మనము మరిచిపోవడమే. అది ఎప్పుడు సాధ్యము? గాఢ నిద్రలో సాధ్యం. ఒకసారి మనం ఊహించుకుంటే మన ఇల్లు, మన పేరు, మన భార్యాపిల్లలు, మనకున్న ఐశ్వర్యములు, మనకున్న టాలెంట్స్, ఇవి ఏమైనా జ్ఞాపకుంటాయా గాఢ నిద్రలో? ఇవన్నీ చొక్కా ఇప్పేసి బనీన్ తీసి ఎలా పడుకుంటాం, అలాగే ఇవన్నీ గోడకి తగిలించేసి పడుకుంటాం అన్నమాట. మన ఐడెంటిటీని పూర్తిగా కుక్కానికి తగిలించి పడుకుంటాం. కనుక అంత హాయిగా అంత ఉపశమనంతో పూర్తి విశ్రాంతితో మనం లేస్తాం. అంచేత బాబా ఏమంటున్నారు, అనంతమైనటువంటి సత్యమును రుచి చూస్తామట మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు. దానితో ఏకం అయిపోతాం. దిస్ యూనిఫికేషన్ ఇన్వాల్వ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ ఓవర్ కాన్షియస్నెస్. బాబా ఏం చెప్పారు, సకము చైతన్యము గురించినటువంటిది, సకము చైతన్యము లేనటువంటి భాగం అనుకున్నాం కదా. ఈ గాఢ నిద్రలో ఈ చైతన్యము లేని భాగము చైతన్యము గల భాగం మీద ఇలాగ ఆవరించేస్తున్నారు. తన ఆధిపత్యాన్ని ఇది ప్రదర్శించి ఈ జ్ఞానాన్ని మొత్తం నిద్రలోకి లాగేస్తుంది. ఈ చైతన్యము లేని భాగము ప్రబలంగా పనిచేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి చైతన్యము గల భాగమును జయించేస్తుంది. కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోతుంది, మనం అన్నీ మర్చిపోతాం సంపూర్ణంగా. ఇట్ ద బ్రిడ్జెస్ ఓవర్ ద చాజం బిట్వీన్ ది అన్కాన్షియస్నెస్ అండ్ ద కాన్షియస్నెస్. మనం ముందు పేరాలో ఏం చదువుకున్నాము, చైతన్యము చైతన్యము లేని స్థితి, ఈ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని చెరిపేసి అంతరాన్ని తొలగించి ఏకం చేసేస్తుంది అలా గాఢ నిద్ర. బట్ బీయింగ్ అన్కాన్షియస్ ఆఫ్ దిస్ యూనియన్ యూ డు నాట్ కాన్షియస్లీ డెరైవ్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. కానీ అసలు ఏమి జరుగుతుందో నిద్రలో మనకేం తెలియటం లేదు. ఏమైందిరా నిద్ర అంటే ఏమో మనమేం చెప్పలేము. కళ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఏవో 2-3 సంఘటనలు జ్ఞాపకం వస్తాయి, కానీ పూర్తిగా గుర్తురాదు. అంటే మనకి ఏ రకమైన చైతన్యము లేకుండానే ఆ గాఢ నిద్రను అనుభవిస్తూ ఉన్నాం మనం. దిస్ ఈస్ ద రీజన్ వై వెన్ యూ వేక్ అప్ అగైన్ ఫ్రమ్ డీప్ స్లీప్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది సెల్ఫ్ సేమ్ హమ్డ్రమ్ ఇండివిడ్యువల్ అండ్ యూ బిగిన్ టు యాక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ యాక్టెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. చిన్న మిల్లీమీటర్ కూడా మనం ప్రయోజనం పొందలేకపోయాం అన్నమాట. ఎంత అద్భుతమైన అవకాశం వచ్చి కూడా మళ్ళీ నేను పొద్దున్న లేవగానే డిస్కోర్సెస్లో 2వ అధ్యాయంలో 3వ పేజీ అని కథ మొదలెడుతున్నాను. నేను ఏమీ మారలేదు. నేను ఈ హంగామా మందమతిగా ఎంత మందమతిగా ఉన్నానో, నేను పడుకోకముందు లేచినప్పుడు కూడా మళ్ళీ అంత మందమతిగానే ఉన్నాను. నేను అంత అనంత పరమసత్యమును అనుభూతి పొందినా, దానితో మమేకం అయినా, నేను ఏ విధముగా దాని ప్రయోజనమును పొందలేకపోతూ ఉన్నాను. అంటే మనం పడుకోకముందు ఎంత అజ్ఞానముతో ఉన్నానో, లేచిన తర్వాత కూడా అంత జ్ఞానంతో లేస్తున్నాను.
తెలిసిపోయిందండి నాకు అని నేను చెప్పలేని పరిస్థితి. ఎందుకని అది చైతన్యం లేకుండా ఆ గాఢ నిద్రను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి. ఇఫ్ యువర్ యూనియన్ విత్ ది సుప్రీం రియాలిటీ హ్యాడ్ బీన్ ఎ కాన్షియస్ యూనియన్ యూడ్ హ్యావ్ అవేకెన్డ్ ఇన్ ఎ కంప్లీట్లీ న్యూ అండ్ ఇన్ఫినిట్లీ రిచ్ లైఫ్. అలా ఆ గాఢ నిద్రావస్థను చైతన్యము లేని స్థితిలో కాకుండా చైతన్యము గల స్థితిలో అనుభవించాననుకోండి, లేచిన వెంటనే ఇక చాలు ఇంకేమి డిస్కోర్సెస్ వద్దురండి నా దగ్గరికి, నేను మీకు ఇలా తల మీద చేయబెట్టి డిస్కోర్సెస్ మొత్తం అర్థమైపోయేలా చేస్తాను అనే పరిస్థితి వస్తుంది. ఎందుకని ఆ అనంత సత్యము పూర్తిగా అనుభవంలోనికి వచ్చేస్తుంది, మొత్తం కొత్త జీవితం ఆరంభమైపోయింది. కానీ అలా జరగటం లేదు. ఆ పరమసత్యముతో మనం మమేకం అవుతూ ఉన్నా కూడా అది చైతన్యం లేని స్థితిలో జరుగుతుంది కాబట్టి మళ్ళీ ముద్దబ్బాయిలాగే పొద్దున్న లేచి మామూలే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుండే మళ్ళీ చదువుకుంటూనే ఉన్నాడు. ఇదే అజ్ఞానములు కొనసాగుతూ ఉన్నాడు. కాన్షియస్ యూనియన్ విత్ ఇన్ఫినిట్ రియాలిటీ. నెక్స్ట్ హెడింగ్, ఆ అనంత సత్యముతో చైతన్యము కలిగి ఆయనతో మమేకం అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అది చెప్తున్నారు. ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ కాన్షియస్లీ యునైటెడ్ విత్ ది ఇన్ఫినిట్ రియాలిటీ. సద్గురువుకి మనకి తేడా ఏమిటో బాబా చెప్తున్నారు. అతను గాఢ నిద్రలో వెళ్ళి తనను తాను మర్చిపోయి భగవంతుడితో మమేకం అవుతాడు. ఇలా మెలకుగా ఉండి కూడా మమేకం అయిపోతాడట. ఇన్ హిస్ కేస్ ద ఛాసమ్ బిట్వీన్ అన్కాన్షియస్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ బ్రిడ్జ్డ్. అతనికి మెలకుగా ఉన్నప్పుడే చైతన్యము చైతన్యము లేని స్థితి కలిసిపోతూ ఉన్నాయి, మనకు నిద్రలో కలుస్తూ ఉన్నాయి. అవి మనకేమవుతోంది నిద్రలోకి వెళ్ళినప్పుడు, చైతన్యము లేని స్థితి చైతన్యము గల స్థితిని జయించేసి దాన్ని నిద్రలోకి లాక్కెళ్ళిపోతుంది. మనం అన్ని మర్చిపోతున్నాం, మన భార్య పిల్లలు చదువు అన్నీ మర్చిపోతున్నాం. కానీ సద్గురువుకి రివర్స్లో అవుతుందట. నాట్ బై ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్కాన్షియస్ ఓవర్ ది కాన్షియస్, బట్ బై ది ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓవర్ అన్కాన్షియస్నెస్. అతనికి చైతన్యము గల భాగము చైతన్యము లేని భాగము మీద అధీనమును ప్రదర్శించి గాఢ నిద్రలో కూడా మెలకుగా ఉండేలా చేసేస్తుందట సద్గురువు. ద వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు లిమిటెడ్ ఇండివిజువల్. అంచేత మెలకు రాగానే చైతన్యం రావడం, నిద్రలోకి పోగానే చైతన్యం పోవడం, ఇవన్నీ మానవుడికే ఉంటాయట, సద్గురువుకు ఉండవట. ఆయనకి ఆయనకి ఎప్పుడు మెలకుగానే ఉంటాడు. ఆయనకి చైతన్యం పోవడము ఎప్పటికీ ఉండదు. ఇన్ ఎ కేస్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ద కాంక్వెస్ట్ ఆఫ్ ది అన్కాన్షియస్ బై ది కాన్షియస్ ఈజ్ ఫైనల్ అండ్ పెర్మనెంట్ అండ్ దేర్ ఫార్ ఈ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ అన్బ్రోకెన్ అండ్ రిమైన్స్ ద సేమ్ ఎట్ ఆల్ టైమ్ విదౌట్ ఎనీ డిమినిషన్. ఒక సద్గురువు విషయంలో చైతన్యము లేని పరిస్థితిని జయించడం అనేది శాశ్వతమైపోతుందట. అతని ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు. మనకి నిద్రలోకి వెళ్ళగానే ఒకలా ఉంటుంది, మెలకు రాగానే రోజు అదే పని. ఆయనకి అలా ఉండదు. ఒకసారి మెలకువలోకి వెళ్ళిపోయాడంటే శాశ్వతముగా మెలకువలోనే ఉంటాడు. అంచేతే బాబా అనేక సందర్భంలో చెప్పేవారు, నీ నిద్ర వేరురా నా నిద్ర వేరురా, నువ్వు నిద్రలోకి పోయావంటే నీ పేరు మర్చిపోతావు, నీ ఊరు మర్చిపోతావు, నీవు ఏ స్థితితో మర్చిపోతావు, నీ జ్ఞానం మర్చిపోతావు, నేను మాత్రం శాశ్వతముగా నేను భగవంతుడను అని అనుభవము నా బ్రహ్మజ్ఞానము సదా అనుభూతి పొందుతూనే ఉంటాను నిద్రలో కూడా అని బాబా అనేక సార్లు ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. అంచేత సద్గురువుకి ఒకసారి ఆయన పొందిన ఆ జ్ఞానం అనుభవము శాశ్వతముగా నిరంతరాయముగా కొనసాగుతూ ఉంటుంది. ఫ్రమ్ దిస్ యూ కెన్ సీ దట్ ద పర్ఫెక్ట్ మాస్టర్ నెవర్ స్లీప్స్ ఇన్ ది ఆర్డినరీ సెన్సరీ వరల్డ్. అంచేత సద్గురువు ఎప్పుడు నిద్రపోయాడండి, ఆయన లేపకండి ఇలాంటి మాటలు ఆయనకు వాడకూడదు. మనం షిరిడి సాయిబాబా ఆ చరిత్ర చదువుకుంటే ఆయన పడుకున్నప్పుడు తల ఒక చోటకి కాలు ఒక చోటకి ఇలా మొండు ఒక చోటకి వెళ్ళిపోతుందని ఆ కథ మనం వింటాం. మనం అంచేత వాళ్ళ పరిస్థితి వేరు, అది అది వాడకూడదు. సద్గురువుకి కానీ అవతార పురుషుడికి కానీ మనలాగా మొద్దు నిద్ర ఉండదు. వాళ్ళు పూర్తి చైతన్యంతో కలిగి నిద్రపోతారు వాళ్ళు. వెన్ హీ రెస్ట్ హిజ్ బాడీ హీ ఎక్స్పీరియన్సెస్ నో గ్యాప్ ఇన్ హిజ్ కాన్షియస్నెస్. ఆయన నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ కూడా నేను భగవంతుడను అనే చైతన్యములో ఎలాంటి మార్పు ఉండదు. స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్, పరిపూర్ణత అనేటువంటి స్థితి. ఇన్ ద స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఫుల్ కాన్షియస్నెస్ బికమ్ కన్సమ్మేట్ బై ద డిసప్పియరెన్స్ ఆఫ్ ఆల్ అబ్స్టకిల్స్ టు ఇల్యూమినేషన్. మనము ఇదివరకు వారాల్లో చదువుకున్నాం అసలు ఈ ప్రయాణం అంతా ఎందుకు అవసరమైనది జీవాత్మకి. చైతన్యమును
పెంచుకోవడం కోసం అవసరమైనది. పరిణామ క్రమములో రాయిగా ఆ క్రమాన్ని ప్రారంభించి మానవుడిగా ఆ పరిణామ క్రమాన్ని ముగించాడు. మొట్టమొదటి మానవ దేహము రాగానే ఈ చైతన్యము పరిపూర్ణము అయిపోయినది. అంటే నేను భగవంతుడను అని చెప్పడానికి సర్వసామర్థ్యము కలిగి ఉన్నాడు మొట్టమొదటి మానవ రూపంలోనే. కానీ మొత్తము చైతన్యమంతా సంస్కారముల మయమై ఉన్న కారణముగా ఆ సంస్కారముల మీదే అతని దృష్టి నిలిపి ఉండడము కారణముగా అతను మళ్లీ ప్రయాణం చేయవలసి వచ్చినది. అది అంతర్ముఖ ప్రయాణము, భూమికలు 1, 2, 3, 4, 5, 6, 7 భూమికలు. అంచేత మొదటి మానవ రూపములోనే పూర్ణ చైతన్యమును పొందినప్పటికీ అది పరిపూర్ణము కాలేకపోయింది. అది ఎప్పుడొస్తుంది? పరిపూర్ణత అనే స్థితిని చేరినప్పుడు ఇది సంపూర్ణము అవుతుంది. ఎందుకని? ఈ అవరోధములు కలిగించేటువంటి సంస్కారములు పూర్తిగా తొలగిపోతాయి. అవి తన దివ్య తేజస్సును అనుభూతి పొందడానికి ఆటంకములు, ఆ సంస్కారములు అవన్నీ తొలగిపోతాయి. ద కాంక్వెస్ట్ ఆఫ్ ది అన్కాన్షియస్ బై ది కాన్షియస్ ఈజ్ కంప్లీట్ అండ్ ద పర్సన్ కంటిన్యూస్లీ డ్వెల్స్ ఇన్ ద ఫుల్ బ్లేజ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆర్ యాజ్ వన్ విత్ ఇల్యూమినేషన్ హీ బికమ్స్ ఇల్యూమినేషన్ ఇట్ సెల్ఫ్. మనము చదువుకున్నాం గత వారంలో, ఒక భాగము చైతన్యము నాకు సంబంధించినది, ఒక భాగము చైతన్యము లేని స్థితికి సంబంధించినది అని. ఇక ఈ రెండు స్థితులు కలగలిసిపోతాయి. మొత్తము చైతన్యము ఉన్న స్థితి, చైతన్యము లేని స్థితి ఇతనికి ఉండదు. ఆ దివ్య తేజస్సే తానైపోతాడు ఈ పరిపూర్ణ స్థితిని చేరినటువంటి జీవాత్మ. యాజ్ లాంగ్ యాజ్ ఎ పర్సన్ రిమైన్స్ అండర్ ది స్వే ఆఫ్ డ్యూయాలిటీ అండ్ లుక్స్ అపాన్ మేనిఫోల్డ్ ఎక్స్పీరియన్స్ యాజ్ బీయింగ్ ట్రూ అండ్ ఫైనల్ హీ హెస్ నాట్ ట్రావెర్స్డ్ ద డొమైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఒకడు ఇంకా ద్వంద్వము అంటే కష్టము సుఖము, ఆనందము విచారము, ఐశ్వర్యము దరిద్రము, ఇవి ద్వంద్వము అనేవి, ఈ రెండింటి అనుభవము ఇంకా ఉన్నది అంటే ఒక వ్యక్తికి దాని అర్థం ఏమిటి? వాడింకా గమ్యము చేరలేదు. అజ్ఞానం అనేటువంటి సాగరము నుండి ఇంకా బయటపడలేదు, అందులోనే ఈరుతూ ఉన్నాడు అని అర్థము. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫైనల్ అండర్స్టాండింగ్ ఎ పర్సన్ రియలైజెస్ దట్ ద ఇన్ఫినిట్ విచ్ ఈజ్ వన్ విదౌట్ ఎ సెకండ్ ఇట్ ఓన్లీ రియాలిటీ. చిట్ట చివరి గమ్యమును చేరినవాడు అతనికి ఎలాంటి అవగాహన ఉంటుందట? సత్యమొక్కటే నిజము, ఆయన ఒక్కడికే నిజమైన ఉనికి ఉన్నది, మిగిలినవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ అవి నిజము కాదు అని తెలిసిపోతుంది. ద ఇన్ఫినిట్ పెర్వేస్ అండ్ ఇంక్లూడ్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్ లీవింగ్ నథింగ్ యాజ్ ఇట్స్ రైవల్. ఇక ఉన్నదంతా అనంతుడైన భగవంతుడే అయినప్పుడు ఈ రెండో వాడే లేడు, ఇక శత్రువు వైరివర్గం ఏడు అసలు ఉన్నదే, ఆయన ఒక్కడే మొత్తం ఉన్నదంతా కూడా. ఎ పర్సన్ హూ హెస్ సచ్ రియలైజేషన్ హ్యాస్ అటైన్ హర్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవడైతే ఇటువంటి పరిస్థితిని చేరుకున్నాడో అతి ఉన్నతమైన చైతన్యమును సాధించిన వాడు అవుతాడు అతను. అందుచేత ఎవడైనా గమ్యం చేరిపోయాడండి ఇక అయిపోయింది అనుకుంటే ఇడుగు ఈ లక్షణాలు వాడికి ఉండాలి, ఉంటే అతి ఉన్నతమైన చైతన్యమును చేరుకున్నట్టే లెక్క. ఇన్ దిస్ స్టేట్ ద ఫుల్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ రిటైన్ బట్ ద లిమిటేషన్స్ ఆఫ్ సంస్కారాస్ అండ్ డిజైర్స్ ఆర్ కంప్లీట్లీ ట్రాన్సెండెడ్. అందుచేత ఈ అతి ఉన్నతమైనటువంటి దశను చేరినవాడు పరిణామక్రమము యొక్క ఫలమేది? పూర్ణ చైతన్యం. అది సంపూర్ణంగా ఉంచుకుంటాడు, ఈ సంస్కారములను పూర్తిగా తొలగించుకుంటాడు. ద లిమిటెడ్ ఇండివిజువాలిటీ విచ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివైన్ ఇండివిజువాలిటీ విచ్ ఈజ్ అన్లిమిటెడ్ ఈ మాయలో ఉన్న కారణంగా వీడేమనుకున్నాడు, నేను, ఇది నాది, అది నీది అని వేర్పాటు ధోరణిలో జీవితాన్ని సాగించిన వాడు తన పరిమితి, ఆ పరిమితమైనటువంటి అహము పూర్తిగా తొలగిపోయి దివ్య అహము వీడికి సిద్ధిస్తుంది అన్నారు బాబా. అంటే అక్కడ ఉన్నది నేనొక్కడిని ఏకం, అలాంటప్పుడు అది నాకు ఇచ్చి అది నాది ఇది నీది అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నము కాదు, ఉన్నది తాను ఒక్కడే. అది దివ్య అహము. అంటే వేర్పాటు భావము, నేను ఫలానా అనుకున్న వ్యక్తి దివ్య అహమును
పొంది తీరతాడు ఆ స్థితికి చేరినప్పుడు. ది ఇల్లిమిటబుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది యూనివర్సల్ సోల్ బికమ్స్ ఇండివిజువలైజ్డ్ ఇన్ దిస్ ఫోకస్ వితౌట్ గివింగ్ రైజ్ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్. అంచేత అప్పుడు ఆ వ్యక్తి, ఆ స్థితిని పొందిన వ్యక్తి ఏం చెబుతాడు? ఉన్నది నేనొక్కడినే, నన్ను పట్టుకోరా చాలు, ఇంకేం వద్దు నీకు. అది ఎలా చెప్పగలిగాడు కృష్ణ భగవానుడు? ఆ భగవద్గీతలో మెహర్ బాబా ఎలా చెప్పగలిగాడు? ఆ స్థితిని చేరాడు కాబట్టి తాను దివ్యాధికారముతో చెప్పగలుగుతాడు, ఉన్నది నేనొక్కడిని, నేనే సత్యము. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఓన్లీ, ఐఎమ్ ది ఓన్లీ వే అన్నారు మెహర్ బాబా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దివ్యాధికారము? ఇదిగో ఈ స్థితి నుంచి వచ్చినది. ద పర్సన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సెల్ఫ్ సెంటర్డ్ డిజైర్స్. నాకు అది కావాలి, ఇది కావాలి, బంగారు పీటికలు కావాలి, ఇవన్నీ లోపల లాకర్లో దాచేద్దాం, ఇలాంటి కోరికలు ఆ స్థితికి ఎప్పుడూ కూడా ఉండవు. అండ్ హీ బికమ్స్ ద మీడియం ఆఫ్ ద స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ ద సుప్రీం అండ్ యూనివర్సల్ విల్ విచ్ ఎక్స్ప్రెసెస్ డివినిటీ. దివ్య ఇచ్ఛను ప్రపంచానికి వెల్లడి చేయడానికి ఈయన ద్వారానే ఒక మాధ్యమముగా అవకాశము కలుగుతుందట. అంటే ఆయన ఏది చెబితే అది భగవంతుడి ఇచ్ఛ అది అవుతుంది. ఇండివిజువాలిటీ బికమ్స్ లిమిట్లెస్ బై ద డిసపియరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అప్పటి వరకు నేను నేను అనుకున్నటువంటి అజ్ఞానము తొలగిపోయి అది అపరిమితం అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అన్ఇంపెయిర్డ్ బై ది సెపరేట్నెస్ ఆఫ్ మాయా అండ్ అన్ఇంటాంగిల్ ఇన్ ఇట్స్ డ్యువాలిటీ, ఇట్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్ ఇన్ విచ్ దెర్ ఈస్ ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ప్యూర్ బీయింగ్ అండ్ అన్క్లౌడెడ్ జాయ్. వారికి ముక్తి కలుగుతుంది. దేని నుంచి ముక్తి? మనం అంటాం ముక్తి వచ్చేసిందండి, ముక్తి వచ్చేసింది. దేని నుంచి ముక్తి? సంస్కారముల నుండి ముక్తి. అసలు మనని బంధించి ఉంచేవి ఈ సంస్కారములే. మనము జీవాత్మగా ప్రారంభమయ్యినది మొదలు భగవంతుడు వేసుకున్న మొట్టమొదటి ప్రశ్న నేనెవరిని అన్న వెంటనే తొలి సంస్కారము ఉద్భవించినది. అక్కడి నుంచి ఈ ఆత్మ ప్రయాణం మొదలైంది. చైతన్యము సంతరించుకోవడానికి ప్రణామక్రమము అంతర్ముఖ ప్రయాణము చేసి చిట్ట చివరికి ఆ సంస్కారములను వదిలించుకుని ఇదిగో నేను భగవంతుడను అనే స్థితిని పొందుతుంది. అది అవధులు లేని స్పష్టమైన స్వచ్ఛమైన దివ్యానందముతో కూడిన స్థితి. సచ్ ఎ పర్సన్ హ్యాస్ నో లాంగర్ ఎనీ ఆఫ్ ది ఇల్యూజన్స్ దట్ పర్ప్లెక్స్ అండ్ బివిల్డర్ మ్యాన్. మానవుడిని వేధించు తినేటువంటి ఈ మాయలు భ్రాంతులు కనుచూపు కూడా అతనికి ఉండవట, మచ్చు కూడా అతనికి ఉండవు. అంత స్పష్టముగా చూడగలడనమాట. ఇన్ వన్ సెన్స్ హీఈస్ డెడ్. ఒక మాటలో చెప్పాలంటే అతడు మృతప్రాయుడు. ఏ రకంగా మృతప్రాయుడు చూద్దాం. ద పర్సనల్ ఈగో విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ సెపరేషన్ హ్యాస్ బీన్ ఫర్ ఎవర్ ఎనిహిలేటెడ్. నేను నాది నాది అని కుండలు వదలగొడుతూ ఉండేవాడు, అవన్నీ పూర్తిగా తొలగిపోయినాయి. ఎందుకని? నేను అనే వేర్పాటు భావము అతనిలో సంపూర్ణముగా పెకలించి వెయ్యబడినది. బట్ ఇన్ ఎనదర్ సెన్స్ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్ విత్ అన్కాంకరబుల్ లవ్ అండ్ ఇటర్నల్ బ్లిస్. మరొక రకంగా శాశ్వతమైన జీవితమును కలిగి ఉన్నవాడుగా మారిపోతాడు అతను. ఎందుకని? అవధులు లేని ప్రేమ వాత్సల్యం దివ్యానందం అతని సొంతమైపోతాయి. అవన్నీ హీ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ అండ్ విజ్డమ్. ఆయనకు అనంతమైన శక్తి అనంతమైన వివేకము సొంతమైపోయాయి. అండ్ ది హోల్ యూనివర్స్ టు హీమ్ ఇస్ ఎ ఫీల్డ్ ఫర్ హీ స్పిరిచువల్ వర్క్ ఆ పర్ఫెక్టింగ్ మ్యాన్కైండ్. అటువంటి పరిపూర్ణుడైన సద్గురువు చేతిలో, అవతార పురుషుడు చేతిలో ఈ విశ్వాన్నంతా ఎలా చూస్తాడట? మానవుడిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దడానికి ఒక మైదానముగా అతను చూస్తూ ఉంటాడు విశ్వాన్ని. ఇక్కడ ఈ మైదానాన్ని వాడి వాడిని పరిపూర్ణుడిగా నేను తీర్చిదిద్దాలి.